हरिः ओम् परमेश्वरस्वरूपेण सभके नमस्कार। విదురుడు ధృతరాష్ట్ర మహారాజుతో హితవాక్యములను ప్రబోధం చేస్తూ చెప్పినటువంటి తరువాతి విశేషం. అరిది విలుకాని ఉజ్వల శర మొక్కని ఉంచు, తప్పి చనినంచను నేర్పరి అయిన వాని నీతి స్ఫురణము పగరాజు అతని భూమించరచున్. పద్యాలు చిన్నవి కానీ అత్యంత సారవంతమైనటువంటి విషయములు ప్రతిపాదింపబడ్డాయి. విదురుడు అంటాడు, చాలా నేర్పరి అయినటువంటి విలుకాడు ఒకతను ఉన్నాడు. ఆ విలుకాడు ఒక బాణాన్ని సంధించి విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆ బాణం ఎదురుగుండా ఉన్నటువంటి ఒక వ్యక్తిని సంహరిస్తుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా అది గురి తప్పిందనుకోండి, అది ఆ ఎదురుగుండా ఉన్న వ్యక్తిని చంపకుండా పక్క నుంచి పోతుంది. అంతకన్నా ప్రయోజనం ఉండదు. తప్ప ఎవరిని ఉద్దేశించి బాణం విడిచిపెట్టబడిందో అతనినే కాకుండా అతనిని, అతని పరివారాన్ని, అతని సైన్యాన్ని, అతని రాజ్యాన్ని, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళని అందరినీ నశింపచేయగలిగినటువంటి శక్తి బాణం మనకు ఉండదు. కానీ అటువంటి శక్తి ఎవరి వద్ద ఉంటుంది అంటే, నేర్పరి అయిన వాని నీతి స్ఫురణము పగరాజు అతని భూమించరచున్. యువతలవాడు పరమ ధర్మాత్ముడు అనుకోండి, చాలా ధర్మానికి కట్టుబడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి యువతలవాడు శత్రుత్వం పెట్టుకొని బాణం వేసి బాధ పెట్టడం కన్నా కూడా అవతల వారిని బాధ పెట్టే ప్రయత్నం చేశాడు. ఆయన ధర్మానికి కట్టుబడి ఉండిపోయాడు. అప్పుడు ఏమవుతుంది అంటే, బాధ పెట్టినవాడు ఎవరున్నాడో వాడు ఒక్కడే బాధ చెందడు. ఆయనని ఆశ్రయించి ఉన్నవాళ్ళు ఎవరుంటారో, ఆయన, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన ఎక్కడ ఉన్నాడో ఆ ఉన్నటువంటి ప్రదేశము, అన్నీ సర్వనాశనం అయిపోతాయి. అంటే ఆయన ఒక రాజ్యమునకు చెందినవాడై రాజ్యాధిపతి అయి ఉన్నాడనుకోండి, ఆయన రాజ్యాధిపత్యమునందు ఉన్నటువంటి ప్రజలు కూడా నశించిపోతారు. అంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు అన్నదాన్ని బట్టి ఆయనతో పాటుగా ఉన్న వాళ్ళందరూ కూడా దెబ్బతినవలసింది. ఇప్పుడు యువతలవాడు ఏమైనా బాణప్రయోగం చేశాడా? యువతలవాడు ఏం బాణప్రయోగం చేయలేదు. పోనీ ఏమైనా కక్ష పెట్టుకుని నేను ఆయన అవతలవాడిని పాడు చేద్దామని ఏమైనా సంకల్పం చేశాడా? ఏమి చేయలేదు. అంటే మధ్యలో ఎవరు, ఒకరి ప్రయత్నం ఉంది కదా, ఒకరి ప్రమేయం ఉన్నది కదా. ఎవరి ప్రమేయం ఒక ధర్మాత్ముడి జోలికి వెళ్ళిన కారణం చేత యువతలవాణ్ణి అంత గొప్పగా సర్వనాశనం చేసేస్తోంది అంటే, పేర్కొనబడలేదు కానీ ధర్మాత్ముని యొక్క శీల వైభవము ఎవరి యొక్క రక్షణకు కారణమవుతుంది అంటే, భగవంతుని యొక్క రక్షణకు కారణమవుతుంది. ఇప్పుడు భగవంతుడు జోక్యం చేసుకుంటాడు. భగవంతుడు జోక్యం చేసుకున్ననాడు ధర్మానుష్ఠాన తత్పరుడై, కేవలం ఏదో కర్మాచరణము, ఇంత తులసిపత్రి పూజ చేశాను, ఇన్ని నేను కోటి బిల్వార్చనలు చేశాను, అది కాదు. పండినటువంటి భక్తి ధర్మాచరణం. ఎందుకనంటే మీరు చూడండి, ఏదో నేను ఇన్ని పాలతో అభిషేకం చేశాను, ఇంత పెరుగుతో అభిషేకం చేశాను, తప్పు కాదు, మంచిదే. కానీ అంతకన్నా కూడా భగవంతుడు కోరుకునేది ఏది అంటే, నేను చెప్పిన మాట విని నేను చెప్పినట్టుగా బ్రతుకుతున్నావా అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యత. అలా బ్రతుకుతున్నవాడు ఒకడు, ఆయన ఉన్నాడని నమ్మాడు కాబట్టి అలా బ్రతుకుతున్నాడు. ఇప్పుడు అలా బ్రతుకుతున్నవాడి జోలికి వేరొకడు వెళ్ళాడు. వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. ఏదో ఆయన్ని రాజ్యభ్రష్టత్వం కల్పించాలనుకున్నాడు. ఆయన భార్యను అవమానించాడు, ఆయన్ని అవమానించాడు. ఇప్పుడు భగవంతుడు అన్నవాడు జోక్యం చేసుకుంటాడు. ఎవరి వైపు జోక్యం చేసుకుంటాడు అంటే, ధర్మాత్ముని వైపు జోక్యం చేసుకుంటాడు. అలా జోక్యం చేసుకున్న కారణం చేత అధర్మాత్ముడు ఏమవుతాడంటే, వాడు ఒక్కడే కాదు మరణించేది, వాడిని ఆశ్రయించి ఉన్నవాళ్ళు, అలా జరుగుతున్నప్పుడు ఆమోదించిన వాళ్ళు, అథవా ఇది అధర్మమని చెప్పకుండా నోరు మూసుకుని కూర్చున్నవాళ్ళు కూడా మరణిస్తారు. ఇది ధర్మాచరణము కలిగిన వ్యక్తి జోలికి వెళ్ళడం వల్ల వచ్చేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితం.
ప్రత్యక్షంగా అందులో మీకు ఎవరు కనపడుతున్నారు? ధర్మరాజు గారు కనపడుతున్నాడు, దుర్యోధనుడు కనపడుతున్నాడు. ధర్మరాజు గారు ధర్మానుష్ఠాన తత్పరుడు, ధర్మాన్ని నమ్మి ఉన్నవాడు. ఆయన అరణ్యవాసం చేయడం, అజ్ఞాతవాసం చేయడం చేతకాక కాదు, ధర్మమునకు కట్టుబడి. అటువంటి వాడి గురించి పదే పదే తక్కువ చేసి మాట్లాడుతూ పదే పదే ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే అది ఏం చేస్తున్నటువంటిది అంటే, తాను కాకుండా తాను, తన భార్య, తన పిల్లలు, తన పరివారము, తన రాజ్యము, తన సంపద అన్నీ భ్రష్టమైపోవడానికి కారణమైపోతుంది. అందుకే కదా చిట్ట చివర దుర్యోధనుడి భార్య భానుమతీదేవి ఏడ్చిందా, ఆవిడ ఏం చేసింది పాపం, ఆవిడ తప్పేం లేదు, కానీ ఆవిడ ఏడవలసి వచ్చిందంతే. ఆయన చుట్టూ ఉన్నటువంటి తమ్ముళ్ళందరూ వెళ్ళిపోయారా, ఆయన పరివారం అంతా వెళ్ళిపోయిందా, ఆఖరికి మాట్లాడకుండా ఉండిపోయిన వాళ్ళు ఎవరో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారా. కాబట్టి ధర్మానుష్ఠానం అనేటటువంటిది అంత గొప్పదైనప్పుడు అటువంటి ధర్మాత్ముడితో స్నేహాన్ని కలిగి ఉండడం గొప్ప శక్తివంతమేనా, అది రక్షణకి కారణమవుతుందా. ఆయన స్నేహము మాకున్నది, ఆయన ఛత్రఛాయల్లో మేమున్నాం, ఆయన మర్యాద పోకుండా మేము బ్రతుకుతాం, ఆయనతో కలిసి తిరుగుతున్నాం కాబట్టి అన్నపాటి గౌరవం పాటించినా అది ఈశ్వరానుగ్రహానికి కారణం కూడా అవుతుందా. ఒకటి వ్యతిరేక కారణమైతే ఒకటి సమర్థనీయమైన కారణం కూడా అవుతుంది కదా, మరి అది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది కదా తప్పకుండా. అందుకే విదురుడు చెప్పిన మాట విన్నాడా వినలేదా పక్కన పెట్టండి, విదురుడు లేకపోతే ఉండలేడు, అదొక్క బలం చాలు. ఆ ఒక్క బలానికి ధృతరాష్ట్రుడు ఏమయ్యాడు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శనాన్ని పొందాడు. అందరూ ఒకలా పోయినా తాను కూడా దుర్మార్గుడైనా విదురుడి యొక్క సహవాసం ధృతరాష్ట్రుణ్ణి చివరికి ఏం చేసింది అంటే, వాయుభక్షణం ఒక్కటే చేస్తూ దావానలం ప్రబలిపోయినా ఇక లేవలేక అక్కడే కూర్చొని జీవుణ్ణి బ్రహ్మముతో కలిసి సంజయుడు వెళ్ళిపోయిన తర్వాత జీవబ్రహ్మైక్య సిద్ధిని పొంది సమాధిస్థితి ఇందుండగా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే ఉత్తమ గతులలో వెళ్ళిపోయాడా లేదా, యుద్ధభూమి యందు మరణించి వీరస్వర్గాన్ని పొందడం మంచిదే క్షత్రియుడికి, కానీ ఆయన సాత్వికమైనటువంటి ఉపాసనా మార్గాన్ని అనుసరించి వెళ్ళిపోయాడా, ఎంత చెడ్డవాడిగా బ్రతికినా కూడా. దీని ఫలితం ఎక్కడది అంటే విదురుడి యొక్క సాంగత్య ఫలితం. ఒక ధర్మాత్ముడితోటి స్నేహం ఉండడం, ఒక ధర్మాత్ముడు పేరు పెట్టి పిలవడం, ఒక ధర్మాత్ముడు యువతల వాళ్ళ పేరు చెప్పేటప్పటికీ అయ్యో ఆయన బాగుండాలి అని మనసులో అనుకోవడం. ఒక ధర్మాత్ముడు ఏమనక్కర్లేదు, ఆయనకి మనసులో చీకాకు కలిగిందనుకోండి, చీ దుర్మార్గుడు అని అనుకున్నాడు అనుకోండి, అది చాలు ఈశ్వరుడు సర్వనాశనం చేయడానికి హేతు అవుతుంది సుమా. అంటే ధర్మము అన్న మూడు అక్షరాలకి ఎంత మకుటాయమానమైన స్థితిలో పట్టాభిషేకం చేస్తున్నాడు విదురుడు. ప్రత్యక్షంగా అప్పుడు జరుగుతున్న వర్తమానమునందున్న కథ, తర్వాత మీరు ఆర్షవాంగ్మయాన్ని దేన్ని తీసుకుని పరిశీలన చేయండి, విదురుడు చెప్పినటువంటి ఈ పద్యం ఏది ఉందో దాని చట్రంలోకే వెళ్ళిపోతుంది వాంగ్మయం. అది ఒక హితవాక్కు పలకడంలో ఉన్నటువంటి గొప్పతనం. ఎంత సారవంతమైన శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడో చూడండి. ఇప్పుడు ధర్మాన్ని పట్టుకుని హరిశ్చంద్రుడు పడినటువంటి కష్టాలు ఒకటి రెండు కావు, అన్ని కష్టాలు పడ్డాడు. ధర్మాన్ని పట్టుకున్నాడు, సత్యాన్ని పట్టుకున్నాడు, ఇన్ని కష్టాలు పైన పడినట్టుగా కనపడ్డాడు, కనపడ్డమేమి కష్టాలు పడ్డాడు. కష్టాలు పెట్టి మార్చాలనుకున్న విశ్వామిత్రుడంతటి వాడైనా కూడా అపఖ్యాతిని మూట కట్టుకున్నాడేమో, కానీ హరిశ్చంద్రుణ్ణి ఏమైనా మార్చగలిగాడా, హరిశ్చంద్రుడి కీర్తి ఎక్కడైనా తగ్గిందా? అంటే ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి అంత గొప్పగా ఆ పూనికని కలిగి ఉండి భగవంతుని యొక్క రక్షణని అన్ని వేళలా పొందుతాడు. అందుకే హరిశ్చంద్రుడి విషయంలో ఒక మాట చెప్తారు, తన మహీరాజ్యమంతయు గాధిసూతికిన్ దానమిచ్చిన ఎట్టి ధర్మమూర్తి, నిజ యశస్ చంద్రికల్ నిఖిల దిక్కులయందు పారజల్లిన ఎట్టి సరగుణుడు, ముల్లోకములను సమ్మోదింప భేతాడు మదమడంచిన విక్రమస్థిరుండు, అణుమాత్రమైన బొంకను మాట ఎరగని అసమాన నిత్య సత్యవ్రతుండు,
ఏడు దీవులన వలీల నీలి నట్టి సాంద్రకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి బానిసీడుగా అమ్మంగబడిడు కొనుడు పౌరులార మహో మహాధనోత్తారులార అని కాశీపట్టణంలో ఆయనతో వచ్చినటువంటి విశ్వామిత్రుని యొక్క శిష్యుడు అమ్మకానికి పెట్టినప్పుడు అంటాడు, ఆయన ధర్మం అటువంటిది, తన మహీరాజ్యమంతయు గాంధీసూతికి దానమిచ్చిన ఎట్టి ధర్మమూర్తి. ఏదో 11 రూపాయలు పంచల చాపో దానం ఇవ్వడం కాదు, తనకి సంబంధించినటువంటి సమస్త సామ్రాజ్యాన్ని కూడా దానమిచ్చేశాడు ధర్మం కోసం, అన్న మాటకి కట్టుబట్టడం కోసం. నిజ యశశ్చంద్రికల్ నిఖిల దిక్కులయందు పారజల్లిన ఎట్టి సరగుణుడు, తన యొక్క గుణముల వలన అపారమైనటువంటి కీర్తిని పొందితే ఆ కీర్తి అన్ని దిక్కులయందు వ్యాపించినటువంటి వాడు. గుణము లేకుండా కీర్తి ఎలా వస్తుంది? ఒక వ్యక్తి చాలా కీర్తివంతుడయ్యాడు అంటే అంత గుణవంతుడు కాకుండా కీర్తి రాదుగా, అది ఆయన గుణముల యొక్క గొప్పతనం. ముల్లోకములను సంబోధింప భేతాడు మదమడంచిన విక్రమస్థిరుండు, ఆయన ఏం చేతకానివాడై కాదు, భేతాళుడంతటి వాడి విక్రమాన్ని కూడా అణచినటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడు. అణుమాత్రమైన బొంకను మాట ఎరుగని అసమాన నిత్యసత్యవ్రతుండు, అణుమాత్రం కూడా అబద్ధమాడడం అనేటటువంటి విషయంతో ప్రమేయం లేనివాడు. ఏడు దీవుల నవలీల నీలినట్టి సాంద్రకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి, ఏడు దీవులను ఏలినటువంటి వాడు. బానిసీడుగా అమ్మంగబడెడు కొనుడు పౌరులార మహాధనోద్ధరులార, అటువంటి వాణ్ణి ఇవాళ బానిసగా అమ్మేస్తున్నాం. మీలో ధనం కలిగిన వాళ్ళు కొనుక్కోవచ్చు. అంటే విశ్వామిత్రుడికి ఇచ్చినటువంటి మాట కోసం కాశికాపట్టణంలో తాను ఒక బానిసగా అమ్ముడుపోయాడు. అమ్ముడుపోయి చిట్ట చివరికి కాటి కాపరి చేశాడు ఆ ధర్మం అన్న మాటకి కట్టుబడ్డానికి. చిట్ట చివర తన భార్యని వధించడానికి సిద్ధపడ్డాడు. దేవతలందరూ పుష్పవృష్టి కురిపించి వచ్చి ప్రత్యక్షమై నీ కీర్తి ఆచంద్రతారార్కం ఉంటుంది అని శిలాఘించారు. ధర్మానికి కట్టుబడినవాడు ఎక్కడ పాడయ్యాడు? పాడైనది లేదు. అప్పటికి కష్టపడినట్టు ఉంటుందేమో కానీ అంతిమ విజయం మాత్రం, అది కూడా మామూలుగా కాదు, ఎన్ని తరాలు దాటిపోయినా ఆ కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది. అటువంటి కీర్తిని ఇవ్వగలిగినది ధర్మము. సుమా నలచక్రవర్తి ఎంత కష్టపడ్డాడు, ఆయనేం పడిన కష్టం సామాన్యమైందా? భారతంలో నలచక్రవర్తి యొక్క ఉపాఖ్యానం ఉంది, భారతం కన్నా కూడా అన్నప్పుడు చిత్రనళీయము అనబడేటటువంటి పుస్తకం కేవలం నలోపాఖ్యానాన్ని మాత్రమే చెప్తుంది కాబట్టి చాలా చాలా గొప్పగా రచన చేయబడింది. అందులో ఆ నలుడు వంటలవాడిగా ఉన్నప్పుడు చూసి అంటాడు, సర్వభౌమ పదంబు శరణిమీరిన భోగి వంటలవాడవు చుబరగినేడు, విమలాతపత్రముల్ వెలయగలిగిన రేడు వర్షాతపములకు బడలెనేడు, కను సన్నదొరల చేతను యాజ్ఞ గుణవిభుండు వెలయ ఒక్క నియాజ్ఞ మెలగెనీడు, భయత కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటయు క్రొవియు పట్టెనీడు, విపుల కేసరి నక్కట పిల్లి చేసే అధమ విధమున ఇట్టిదే విధికృతంబు అంటారు. సర్వభౌమ పదంబు సరణిమీరిన భోగి వంటలవాడవుచు బరగెనీడు, ఒకనాడు సార్వభౌముడు అయిన ధర్మానికి కట్టుబడిపోయి వంటలవాడిగా మిగిలిపోయాడు. అలాగే సర్వభౌమ పదంబు సరణిమీరిన భోగి వంటలవాడవుచు బరగెనీడు, పిక్కు రాజుల చేత మృక్కు తినఘనండు ఒక్క రాజునకు తా మృక్కెనీడు, అంతమంది రాజుల చేత నమస్కారాలు అందుకున్నవాడు చిట్ట చివరికి తానే ఒక రాజుకి నమస్కారం చేశాడు ఋతుపర్ణుడికి, సారథ్యం చేయవలసి వచ్చింది. ఒకనొక నాడు గొప్ప గొప్ప ఆజ్ఞలను చేసి జారీ చేసి భోగములను అనుభవించినవాడు వర్షానికి వేడికి కూడా ఎంతో బాధపడవలసి వచ్చింది. భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు, గొప్ప ధనస్సుని ఖడ్గాన్ని పట్టుకుని శత్రు సైన్యములను దురుమాడగలిగినటువంటి శక్తి కలిగిన వీరుడు, గరిటెని ఒక చేతిలో కురివిని పట్టుకున్నాడు, పట్టుకుని వంట చేశాడు, విపుల కేసరినక్కట పిల్లి చేసే ఒక గొప్ప సింహం పిల్లిలా బతికింది, అయినా ధర్మం కోసం ఆయన ఎక్కడ బెసకల బెసకనందుకు నలచక్రవర్తి యొక్క కీర్తి ఎంత గొప్పదైంది.
ఇవాల్టికి నలుని యొక్క ఉపాఖ్యానానికి సంబంధించి విశేషాలు చదువుకుంటే కలిపురుషుని యొక్క బారి నుంచి తప్పుకుంటారు అని ఫలశ్రుతి. వాళ్ళు చేసినటువంటి ధర్మానుష్ఠానం తర్వాతి కాలంలో వచ్చినటువంటి వారి యొక్క ధర్మాన్ని కాపాడుతోంది, ధర్మతత్పరులుగా నిలబెడుతోంది అంటే ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎందుకు పాడవుతాడు, ఎక్కడ పాడవుతాడు? అలా పాడయ్యేటటువంటి అవకాశం ఉండదు. ధర్మము సర్వకాలముల యందు రక్షించడం ఒక ఎత్తైతే, ఆ ధర్మాన్ని పట్టుకున్నవాడితో చేసినటువంటి చిలిమి యువతల వాడికి శ్రీరామ రక్ష. ధర్మాన్ని పట్టుకున్నవాడి జోలికి వెళ్ళడం, ధర్మాన్ని పట్టుకున్నవాడిని బాధ పెట్టడం, ధర్మాన్ని పట్టుకున్నవాడు పాటించినటువంటి ఓర్పు చేతకానితనం అనుకోవడం యువతల వాడు పుత్రమిత్ర కళత్రాదులతో భ్రష్టుడైపోవడానికి కారణమవుతుంది. కాబట్టి నువ్వు ఏ పొరపాటైనా జీవితంలో చేస్తే దిద్దుకోగలవేమో, కానీ తెంపరితనంతో ఏ కారణం చేత కూడా ధర్మాత్ముల జోలికి వెళ్ళవద్దు. అది చాలా భయంకరమైనటువంటి చలగాట ఉసమా, అటువంటి పనుల జోలికి వెళ్ళవద్దు. నీకేమైనా అవకాశం ఉంటే ఒక ధర్మాత్ముడితో చెలివి చేయి, ఆయనని రక్షించు, ఆయనతో స్నేహంగా ఉండు. ఆయనతో కలిసి ఉన్నంత మాత్రం చేత మన జీవితం మారుతుంది. నేను యథార్థం చెప్తున్నాను, ఒక ధర్మానుష్ఠాన తత్పరుడితోటి స్నేహం కుదిరిందనుకోండి, అది మన జీవితం మీద విశేష ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని లక్షల జన్మలు అనుష్ఠానం చేస్తే తప్పరానటువంటి మార్పు చిత్తంలో ఒక ధర్మతత్పరుడితో కలిసి ఉన్న కారణం చేత లోపల ఒక మార్పు వస్తుంది. కనీసం అంతరాత్మ ప్రశ్న వేయడం మొదలెడుతుంది, ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ, ఇన్ని వింటున్నాం, అటువంటి ఆయనతో కలిసి తిరుగుతున్నాం, అయినా మనం ఇలా చేస్తున్నాం, ఇది ఎంతవరకు సబబు, ఇది మనని కాపాడుతుందా? అబ్బా, ఈ వెంపర్లాట్ నుంచి బయటపడి ధర్మానికే నేను నిలబడే రోజు వస్తే బాగుండు, ఎందుకు అనవసరంగా ఈ జంజాటానికి నేను ఇలా లొంగిపోతున్నాను అని ఒక అంత పరిశీలన మొదలవుతుంది. అది నిజానికి ఏ కోటి జన్మల తర్వాత ఫలించవలసిన విషయం. ఈ జన్మలోనే ఎందుకు ఫలిస్తుంది అంటే ఒక ధర్మాత్ముడితోటి సంఘం. దాన్ని ఎన్నో విషయాలలో నిరూపణం చేసి చూపించారు పెద్దలు. అందుకే అంటారు రామకృష్ణ పరమహంస, ఒక ఏనుగు వెళ్ళిపోతుంది అనుకోండి, అది తొండం పెట్టి ప్రతిదాన్ని ముట్టుకుని పట్టుకుని లాగుతుంది. కానీ వెనక మావటి ఉన్నాడనుకోండి, ఓసారి చేతిలో ఉన్న అంకుశాన్ని ఎత్తి ఇలా అంటాడు, వెంటనే తొండం కిందకి దింపేస్తుంది. ఒక సజ్జనుడితో ఉన్నటువంటి స్నేహం అటువంటిది. అది ఏం చేస్తుందంటే ఎప్పుడు లోపల ఒక గొప్ప ప్రశ్న తీసుకొస్తుంది. ఏమనుకుంటారు 10 మంది, అటువంటి ఆయనతో మాకు అనుబంధం ఉంది అంటారు, వీళ్ళేమిటి ఇలా బతుకుతున్నారు అంటారు కదా, ఎందుకు మనకి బుద్ధు అంత తలకొట్టుకుని చెప్తున్నాడు కదా విదురుడు, భారతం వింటున్నాం కదా, భారతం చదివాం కదా, రామాయణం చదివాం కదా, వద్దు, ధర్మం వైపుకి ఒరుగుదాం, ఆ ధర్మం కాపాడుతుంది, అందులో ఇంకా ఏం అనుమానం లేదు. ఎన్ని దృష్టాంతాలు చూసాం, వాంగ్మయం అంతా అందులో ఇమిడిపోతోంది అంటున్నారు కదా, కాబట్టి ధర్మం వైపుకి మొగ్గుదాం అన్న ఉత్సాహాన్ని మనిషికి కల్పించి పూనికని కల్పిస్తుంది ధర్మమునందు. అందుకని అది ఇహమునకు సంబంధించినదే కాదు, పరమునకు కూడా సంబంధించింది. భగవంతుని యొక్క అనుగ్రహం కలగడం అంటే ఏదో ఇక్కడ ఒక్కచోట ఇక్కట్లు దాటడం కాదు, ఆ ధర్మానుష్ఠానం ఎవరు చేశాడో వాడికి ఉత్తర జన్మల యందు మళ్ళీ మనుష్య జన్మనిచ్చి గొప్ప పండితుడు, నిస్వార్థపరుడు, ధర్మానుష్ఠాన తత్పరుడు అయినటువంటి వ్యక్తికి కుమారుడిగా జన్మింపచేస్తాడు ఈశ్వరుడు. అప్పుడు సిద్ధాన్నల్ల తండ్రి వెంటనే విషయం చెప్పడానికి చిన్నతనం నుంచి సిద్ధంగా ఉంటాడు. ఆయన అడుగుజాడలలో నడిచిన కారణం చేత ఎత్తవలసిన జన్మల సంఖ్య తగ్గిపోయి ఈశ్వరుడికి దగ్గరైపోతాడు. అందుకే ధర్మానుష్ఠాన తత్పరులతో కలిగినటువంటి స్నేహము కూడా అంత గొప్పది. జీవితంలో దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడు, కానీ ఏ కారణానికి ధర్మాత్ములతోటి స్నేహాన్ని మాత్రం వదిలిపెట్టుకోవద్దు. అందుకే శంకరులంతటి వారు భజగోవిందం చేస్తూ సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు. అసలు నిజంగా నేను మీతో ఒక పరమసత్యం చెప్పవలసి వస్తే భగవంతుని యొక్క అనుగ్రహం కలిగింది అనడానికి గొప్ప నిదర్శనం ఏమిటో తెలుసా? ఒక మహాత్ముడితోటి పరిచయం కలగడమే.
ఆయన పట్ల అచంచలమైన విశ్వాసం మనకి కలగడమే మన జీవితం ఒక పెనుమార్పు తిరిగింది అనడానికి గుర్తు. అది ఒక్కొక్కసారి శరీరులై శరీరంతో ఉన్నవాళ్ళవచ్చు, ఒక్కొక్కసారి శరీరము లేనివారైనా కూడా కావచ్చు. ఉదాహరణకి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉన్నారు. వారు ఇవాళ శరీరంతో ఉండకపోవచ్చు, కానీ వారు అంతటా ఇప్పుడు వ్యాపించి ఉంటారు. అటువంటి మహాత్ముల యందు గురి కుదిరినా సరే వాళ్ళు మనని వాళ్ళ వస్తువుగా తీసుకుని మనల్ని కాపాడతారు. వారికి మనము లొంగి ఉండడం, వారికి వశపడి ఉండడం, ఏదైనా చేస్తున్నప్పుడు ఆయనకి తెలుస్తుంది కదా, ఆయన చూడకుండా ఉండరు కదా, ఆయనకి తెలిస్తే ఇది చాలా ఇబ్బంది తీసుకొస్తుంది కదా అనేటటువంటి ఆలోచన ఏర్పడిందనుకోండి, అది ఆరోగ్యవంతమైన భయాన్ని ఇస్తుంది. ఆయనతో కలిసి ఉండడంలో ఎలా చెప్తాను నేను ఆయన అంతేవాసినని, ఆయన మీద నాకు పరమ గౌరవం అని ఎలా చెప్పుకుంటాను రేపు పొద్దున్న, ఆయన ఒప్పుకుంటారా అన్న ప్రశ్న మనసులో తలెత్తింది అనుకోండి, ఆ పని చెయ్యడు. ఆ పని చేయకపోవడం నన్ను నమ్మండి, భగవద్ అనుగ్రహం చేత మిమ్మల్ని బాగా దగ్గర చేస్తుంది మహాత్ములకి. అది దగ్గర చేసి ఉద్ధరణకి కారణం చేస్తుంది. అందుకే ధర్మాత్ములతోడి వైరము, ప్రయత్నపూర్వక వైరం ఎంత ప్రమాదకరమో ధర్మాత్ములతోడి సహవాసం అంత గొప్పది. ఒక బాణం గురి తప్పుతుందేమో, ఒక బాణం కొట్టినా ఒకడిని కొడుతుందేమో, ఇద్దరిని కొడుతుందేమో, నలుగురిని కొడుతుందేమో, 10 మందిని కొడుతుందేమో, కానీ ఒక ధర్మాత్ముని యొక్క బాధ నిన్ను, భార్యని, పిల్లల్ని, కుటుంబాన్ని, స్నేహితుల్ని, బంధువుల్ని, ఒకవేళ ఆధిపత్యంలో ఉంటే రాజ్యాన్ని కూడా సర్వనాశనం చేస్తుంది. కాబట్టి అటువంటి ప్రమాదకరమైన పోకడకి వెళ్ళకూడదు ధృతరాష్ట్ర మహారాజా, అది మనిషికి శాంతికారకము కాదు. కాబట్టి అరిది విలుకాను యుజ్వల శరమొక్కని నుంచు తప్పిచరినంచను నేర్పరియైన వాని నీతి స్ఫురణము పగరాజు అతని భూమించరచను. ఈ సారవంతమైన వాక్కుని దృష్టిలో పెట్టుకుంటే ఒక మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో అర్థం అవుతుంది. కాబట్టి ఈ మాట చెప్పి విదురుడు వేరొక అద్భుతమైనటువంటి హితవాక్కుని ఉపదేశం చేస్తున్నాడు. అందులో అంటాడు, ఇది అంకెలతో కూడుకున్న విషయంగా చెప్పాడు. దీనిలో చమత్కారం ఏమిటంటే మీరు ఎలా ఎటువైపు ఉన్నవారు అటువైపుకి ఎలాగైనా అన్వయం చేసుకోవచ్చేమో అనిపిస్తుంది నాకు ఈ పద్యం జరిగితే. ఒకటి గొని రెంటి నిశ్చల యుక్తి చేర్చి మూటి నాలుగింట కడు అవశ్యంబులుగా చేసి ఏనిటిని గెలిచి ఆరింటి నిరిగి 7 విడిచి వర్తించువాడు వివేకధనుడు. ఈ పద్యంలో విదురుడు ఎక్కడా కూడా ఏది అన్నవి ఏవి మాట్లాడలేదు, మాట్లాడకుండా అంకెల మీద చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇది చాలా తమాషా అయినటువంటి విశేషం యథార్థానికి. ఎందుకని అంటే ఇది మీరు ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ పద్యం ఇస్తే ఆ స్థాయిలో దాన్ని అన్వయం చేసుకుని ఎలాగైనా అభివృద్ధిని పొందవచ్చు, అభ్యున్నతిని పొందవచ్చు. ఒక రాజ్య పరిపాలన చేసే రాజుగారైతే ఒకలా అర్థం చేసుకోవచ్చు, ధృతరాష్ట్రుడికి ఒకలా అర్థం అవ్వచ్చు, మంత్రిగా విదురుడు ఒకలా చెప్పాడని కూడా చెప్పచ్చు, రాజు క్షేమం కోసం మంత్రిగా మంత్రాంగ సంబంధంగా మాట్లాడాడు అనొచ్చు. ధర్మదేవత యొక్క స్వరూపం కాబట్టి, ధర్మము మోక్షమునకు కారణం కాబట్టి, అది విడుదలను ఇచ్చేస్తుంది కాబట్టి, అది చాలా పతాక స్థాయి విషయాన్ని ప్రతిపాదించిందని చెప్పచ్చు, నీతికి అన్వయం చేయొచ్చు. ఎవరు ఎలా అన్వయం చేసుకుంటే అలా అన్వయం చేసుకుని, కానీ అది మాత్రం ఉద్ధరణ కొరకు మాత్రమే పనికొస్తుంది. ఎందుకంటే చివర ఒక గొప్ప మాట ఉంది, ఏమిటి అంటే వివేకధనుడు. అవివేకంతో అన్వయం చేయడానికి మాత్రం అది పనికొచ్చేది కాదు, వివేకధనుడు, వివేకము కలిగిన వాడు. నిజానికి శంకర భగవత్పాదులు వివేక చూడామణి అని ఒక పుస్తకం ఇచ్చారు. పుస్తకం ఇచ్చారంటే నా ఉద్దేశం రచన చేశారు అని. వివేకము అన్న మాట అన్వయం దేనికి అంటే శంకరుల దృష్టిలో నిత్యానిత్య వస్తు వివేకము అంటారు. ఏది ఇవాళ ఉండి రేపు ఉండదు, ఏది ఎల్లకాలముల యందు ఉంటుంది అన్న విషయంలో
తేడా తెలుసుకోవడాన్ని వివేకము అంటారు. నిశ్చయం చేస్తే బుద్ధి అంటారు, సంకల్పం చేస్తే మనసు అంటారు, వ్యూహం చేస్తే చిత్తము అంటారు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మం. ఇందులో వివేకము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇది ఆత్మ సంబంధమై నిత్యానిత్య వస్తు సంబంధమైనటువంటి జ్ఞానమును రూఢము చేస్తుంది. ఏది నిత్యము? పరబ్రహ్మం ఒక్కటే నిత్యము, ఆత్మ నిత్యం. ఏది అనిత్యము అంటే మీకు తేలిక మార్గం, ఏదో పెద్ద వేదాంతంలా మాట్లాడకుండా ఉండాలి అంటే దేనికి పుట్టిన తేదీ ఉన్నదో అది అనిత్యం. ఎందుకు అలా అన్నారు అంటారేమో, పుట్టిన తేదీ ఉన్నది అని నేనంటే దాని అర్థం ఏంటది, కాలములో వచ్చింది అనేనా? పుట్టిన తేదీ ఉన్నది అంటే దానికి వెళ్ళిపోయే తేదీ కూడా ఉంటుంది ఖచ్చితంగా. పుట్టిన తేదీ ఉన్నది అంటే అంతకుముందు లేదు, ఏదో ఒక తేదీని మాత్రమే వచ్చింది, వచ్చినది అలాగే కూడా ఉండదు, ఆరు మార్పులకు లోనవుతుంది. దాని చివరి మార్పు ఏది అంటే అది ఉండకుండా పోతుంది, నశించిపోతుంది. పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించిపోయినది, చిట్ట చివరికి ఆ వస్తువు ఉండదు. మా ముత్తాత గారు, మా తాతగారు వాళ్ళందరికీ పుట్టిన తేదీలు ఉన్నాయి. ఏరి వాళ్ళు, ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు అన్నట్టు ఏరి వాళ్ళందరూ కాలంలో వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ యశశ్చంద్రికలు, కీర్తి మిగిలిపోతుందంతే. పుట్టిన ప్రతి వస్తువుకి మృత్యు ఉంటుంది, మృత్యు తేదీ ఉంటుంది. కానీ పుట్టినది అన్నది అన్వయం దేనికి అవదో దానికి వెళ్ళిపోవడం అన్నది కూడా అన్వయం కాదు. కాబట్టి పుట్టినది అన్నది కానిది ఎవరు? భగవంతుడు ఒక్కడే. ఏది వెళ్ళిపోవడం అన్న మాట ఉండదు, భగవంతుడు ఒక్కడే. ఈ లోకములన్నీ వెళ్ళిపోయిన లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావలయ్యవ్వండే కృతి వెలుగు అతని నేసేవింతు. ఆయన ఈ లోకాలు, లోకాల్లో ఉన్నవాళ్ళు, లోకాల్ని పరిపాలించేవాళ్ళు అందరూ వెళ్ళిపోయినా ఆయన మాత్రం అలాగే ఉంటాడు. ఆయనెవరో తెలుసుకున్నారనుకోండి, ఆయన మనమైపోతాం. అది విచిత్రం. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఇప్పుడు ఇది మైకు అని నేను తెలుసుకున్నాను అనుకోండి, నేను మైక్ అయిపోను. ఇది బల్ల అని తెలుసుకున్నాను అనుకోండి, నేను బల్ల అయిపోను. అనుభవంలోకి అంటే కేవలం వాచా వేదాంతంగా తెలుసుకోవడం కాదు, బ్రహ్మము అనుభవంలోకి వచ్చిందనుకోండి, బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమును అనుభవించాడు వాడు బ్రహ్మమే అగుచున్నాడు. ఇప్పుడు ఆయనే ఈశ్వరుడు, జీవ బ్రహ్మైక సిద్ధి అంటారు. ఇక ఆయన తిరిగి రాడు. అందుకే అది తెలిసి కూడా శరీరంతో ఎంతకాలం ఉంటున్నాడో అంతకాలం ఆయన్ని జీవన్ముక్తుడు అంటారు. అంటే శరీరంతో ఉండి కూడా ఆయన మోక్షాన్ని పొందినవాడే. ఆయన శాశ్వతమైనటువంటి ఆత్మతో అంటకాగి అనుభవంతో ఉంటాడు. ఆయన ఏదో ఒక రోజున శరీరాన్ని వదిలిపెడతాడు, సాక్షిగా చూస్తూ వదిలిపెడతాడు. ఏడుస్తూ వదిలిపెడితే ఏడుస్తూ పుట్టాలి. అందుకే పుట్టిన ప్రతి ప్రాణి ఏడుస్తుంది. ఎందుకంటే అది దేనికి కొనసాగింపంటే వదిలిపెట్టినప్పుడు ఏడిచిన ఏడుపు, అమ్మో నేను వెళ్ళిపోతున్నా, అమ్మో నేను వెళ్ళిపోతున్నా, అమ్మో నేను వెళ్ళిపోతున్నానన్న ఏడుపుందే మళ్ళీ దాని కొనసాగింపు పుట్టగానే మొదలు ఏడు. మళ్ళీ పోతూ 10 మందిని ఏడిపించి పోతాడు, తాను ఏడుస్తూ పోతాడు. అది జనన మరణ చక్రము. విడుదల పొందాడన్న మాటకు అర్థం ఏంటి? పరమ సంతోషంగా వెళ్ళిపోతాడు. ఎందుకు సంతోషం? అబ్బా ఇది వికారములు చెందుతోంది, ఎన్నాళ్ళు ఇందులోనే ఉంటాను, అసత్య వస్తువు అది ఉండేది కాదు, తనంత తాను పడగొట్టకూడదు అని పడిపోతోంది. ఇంకా నేను విముక్తి చెందాను, నేను ఇందులోంచి బయటకు వచ్చి అంతటా వ్యాపించినవాడు. నేను ఒకనాడు ఉన్నవాడిని కాను, ఒకనాడు పోయేవాడిని కాను, ఎప్పుడు ఉంటాను. ఆత్మ సాక్షిగా చూస్తాడు. అలా చూడగలిగిన ప్రజ్ఞ ఏర్పడితే వివేకం అంటాడు. అది భగవాన్ రమణులు. భగవాన్ రమణులు అంటే నేను చెప్తున్నది అరుణాచలంలో ఉండి మనందరినీ అనుగ్రహించినటువంటి భగవాన్ రమణులు. నేను చెప్తున్నది తెలిసిందా? అందుకని అరుణాచల భగవాన్ రమణులు అనవలసిన రోజులు వస్తున్నాయేమో. అరుణాచల భగవాన్ రమణులు ఆ స్థితికి ఎదిగినటువంటి మహాపురుషులు. అలాగే రామకృష్ణ పరమహంస, కాంచీపురానికి చెందినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ఇలా మహాపురుషులైనటువంటి వారు అద్వైత సిద్ధి, జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొంది వాళ్ళు సాక్షిగా చూస్తూ శరీరాన్ని విడిచిపెట్టారు. కాబట్టి వాళ్ళు ఇక మళ్ళీ తిరిగి రారు.
కానీ అంతటా ఆత్మస్వరూపులై ఉంటారు. అదిగో ఆ నిత్యానిత్య వస్తు వివేకమును ఎవరు పొందారో వారు వివేక ధనులు. దాన్ని మించిన ధనం లోకంలో ఏముంటుంది? అటువంటి వివేక ధనాన్ని పొందడానికి సోపానములు చెప్పాడు విదురుడు. ఈ మెట్లెక్కడం మొదలు పెడితే చివరికి ఈ ధనం నీదే. నేను ఆ కోణంలో చెప్తున్నాను. ఎందుకనంటే ఎక్కడో అక్కడ అది పతాక స్థాయి సత్యాన్ని కూడా ఆవిష్కరించాలిగా. ధర్మదేవత అయినటువంటి విదురుడి నోటి వెంట వచ్చినది అలా కూడా అన్వయమై తీరుతుంది. ఒకటి కొని అంటే ఒకదాన్ని స్వీకరించి ఆ ఒక్కటి ఏది అన్నదానికోసం అది కొని అంటే దాన్ని తీసుకుని ఏదో ఒక్కటే రెండవది లేనిది ఒక్కటే ఉన్నది నిజానికి ఏది ఆత్మ. ఆ ఆత్మ ఏది, ఆ ఆత్మ ఎలా అనుభవంలోకి వస్తుంది అని పరిశీలన మొదలుపెట్టి ఒకటి కొని రెండు నిశ్చలయుక్తి చేర్చి నిశ్చల అన్న మాటకు అర్థం ఏంటంటే కదలకుండా యుక్తి అటువంటి ప్రజ్ఞతో ఆలోచనతో ఒకటిని తెలుసుకోవడానికి రెండిటిని చేర్చుకుని ఏ రెండిటిని చేర్చుకోవాలి అంటే సుఖము దుఃఖము ఈ రెండిటిని చేర్చాలి. ఎందుకని ఇందులో ఒక చిత్రమైన విషయం ఉంటుంది. ఏది శాశ్వతమైనదో తెలుసుకోవాలి ఏది నిత్యమైనదో తెలుసుకోవాలి అంటే అనిత్యమైన దాంతో వెతకులాట ప్రారంభం చెయ్యాలి. మీరు నేను అన్నమాట పట్టుకున్నారో లేదో, ఇప్పుడు వెలుతురు ఏది అని అడిగారు అనుకోండి, చీకట్లోకి తీసుకెళ్ళాలి. ఓసారి చీకట్లోకి తీసుకెళ్ళి దీపం వెలిగించారనుకోండి, ఇది వెలుతురు అంతే అర్థమైపోయింది. చీకటి తెలియదు అనుకోండి, వెలుతురు ఏది ఎంత చెప్పినా వాడికి అర్థం కాదు. ఒకసారి చీకటి తెలిసింది అనుకోండి వెలుతురు అర్థమైపోతుంది. సుఖ దుఃఖములు ఈ రెండు ఎవరివి? ఈ రెండు ఆత్మవి కావు. ఈ రెండు ఎవరివంటే ఒకటి శరీరానివి, రెండు మనస్సువి. ఈ రెండే. ఎందుకనంటే అన్ని వేళలా శరీరానికే దుఃఖం కలగాలని లేదు, మనసుకు కూడా దుఃఖం కలుగుతుంటుంది. మానసిక దుఃఖం ఒక్కొక్కసారి శరీర దుఃఖం వలన మానసిక దుఃఖం. నాకు ఏదో నడుము పట్టుకుని చాలా నిప్పిడితోంది అనుకోండి, అప్పుడు శరీరము పొందుతున్నటువంటి దుఃఖమునకు శరీరం పొందుతున్న క్లేశమునకు మనసు కూడా క్లేశం పొందుతుంది. అంటే మళ్ళీ వెంటనే మీకు నడుము నొప్పి వచ్చిందా అండి అని అడగండి. నేను ఉదాహరణ చెప్తున్నాను అంతే. ఇప్పుడు నడుము నొప్పి వస్తే ఈ మెట్లెక్కి ఎలా వచ్చాయి? కాబట్టి శరీరము మనసు దుఃఖపడడమునకు కారణమవుతుంది. అయితే సుఖము అంతే, ఈ రెండే. మనసు సంతోషాన్ని పొందుతుంది, మా అబ్బాయి వస్తున్నాడు రెండు రోజుల తర్వాత ఓ సంతోషం, అది మానసికమైన సంతోషం. అలాగే నాకు పదవి, నేను చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి కలిగింది ఓ సంతోషం. నేను ఇవాళ మంచి మధుర పదార్థం తిన్నాను అదో గొప్ప సంతోషం, మానసికమైన సంతోషం. ఈ సుఖము దుఃఖము అసలు ఎందుకు ఈ రెండు? అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. భగవంతుడు నిజానికి దీన్ని ఎందుకు ఇస్తాడంటే దీనికి మనసుని ఈ రెండిటిని ఆధారం చేసుకుని మూడు పనులు చేస్తూ ఉండాలి. ఏమిటా మూడు పనులు అంటే, చేసినటువంటి పాపం ఉంటుంది, గత జన్మలలో చేసిన పాపం ఉంటుంది. ఎందుకంటే పునర్జన్మ సిద్ధాంతం కదా, అత్యంత ప్రాణప్రదం సనాతన ధర్మానికి. చేసిన పాపం ఉంది, అది అనుభవిస్తే పోతుంది. ఇప్పుడు పాపములకు ఫలితం ఏమిటి? దుఃఖం. అది ఎలా పోవాలి? అనుభవంతో పోవాలి. ఎవరు అనుభవించాలి? ఈ శరీరం అనుభవించాలి. దీనికి ఒక నొప్పి వచ్చింది అనుకోండి, ఎప్పుడో ఎవరికో శరీరం నొప్పెట్టేటట్టుగా కొట్టినటువంటి పాపం ఇప్పుడు నేను అనుభవించే నొప్పిలో పోతోందనమాట. ఇప్పుడు పాపము క్షయమవుతోంది దుఃఖంలో, ఓ సుఖం వచ్చింది. గతంలో చేసిన పుణ్యం ఏదో ఉందన్నమాట, ఆ పుణ్యం ఇప్పుడు సుఖంగా పోతోందనమాట. సుఖం కలిగింది పుణ్యం పోతోంది, పాపం కలిగింది దుఃఖం పోతోంది. ఇప్పుడు ఈ రెండిటిలో ఏది మిగిలిపోయినా మళ్ళీ జన్మెత్తాలి. ఎందుకో తెలుసా? మరి దాన్ని అనుభవించద్దు. అనుభవించాలంటే శరీరం ఉండాలా వద్దా? మళ్ళీ పుట్టాలి. ఈ రెండు పోతున్నాయి అమ్మయ్యా, నాకు జన్మలు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఈ రెండిటిని వాడుకుంటున్నాడు, చూస్తున్నాడు సాక్షిగా. ఓ నిన్న సంతోషం వచ్చింది, ఇవాళ దుఃఖం వచ్చింది, రేపు సంతోషం వస్తుంది, సుఖం పోతో, చేసిన పుణ్యం పోతోంది, చేసిన పాపం పోతోంది. ఇప్పుడు ఈ రెండిటిని సాక్షిగా చూస్తూ ఉంటాడు. మూడు చెయ్యాలన్నాను కదా నేను,
మరి మూడోది ఏమిటి అంటే, ఇప్పుడు ఈ శరీరాన్ని మనసుని ఆధారం చేసుకుని చిత్తశుద్ధిని చేసుకుంటూ ఉంటాడు. ఎలా అంటే శాస్త్ర విహిత కర్మాచరణం చేస్తాడు. శాస్త్రం ఎలా చెప్పిందో, గురువుగారు ఎలా చెప్పారో అలా బ్రతుకుతాడు. బ్రతికి దానివల్ల నాకు పుణ్యం కావాలంటాం. భారతం చెప్పి నేను భారతం చెప్పానండి అంటున్నారా, దీనివల్ల నాకు పుణ్యం రావాలి, ఆ పుణ్యం వల్ల నాకు ఫలితం రావాలంట. ఆకథ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తని దులుపుకుపో, అప్పుడు అది ఎందుకు పనికి వస్తుంది అంటే, నీకు సుఖాన్ని ఇవ్వడానికి అది పనికి రావడానికి నీకు శరీరం ఇవ్వాలి కదా, అందుకు పనికిరాదు. ఇక మరి దేనికి పనికి వస్తుంది? నీకు ఇచ్చిన చింతపండు చారు పెట్టుకోకుండా గిన్నె తోముకోవడానికి పనికి వచ్చినట్టు. లోపల చిత్తాన్ని శుద్ధి చేస్తుంది. అలా పుణ్యకర్మ శాస్త్రంలో చెప్పినట్టు చెయ్యగా చెయ్యగా చెయ్యగా, పాపకర్మకి దూరంగా ఉండగా ఉండగా ఉండగా, గిన్నె బాగా తోముకోగా తోముకోగా తోముకోగా, చిత్తశుద్ధి ఏర్పడి పాత్రత కలుగుతుంది. ఆ వీడికి జ్ఞానం ఇవ్వవచ్చు. ఈశ్వరుడు ఎప్పుడో అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనుగ్రహించాడు? గిన్నెలో నీళ్లు పోసి పోసినటువంటి బియ్యం అన్ని ప్రతి బియ్యపు గింజ అన్నపు మెతుకుగా ఎప్పుడు మారింది? కుక్కర్ కూసినప్పుడు. కుక్కర్కి ఎలా తెలిసింది? అది కూసింది అనుమానం అక్కర్లా, పొయ్యి అర్పించు, లోపల ప్రతి బియ్యపు గింజ అన్నపు మెతుకు అయిపోయింది. అలా చిత్తశుద్ధిని పొందిన తర్వాత ఈశ్వరుడు జ్ఞానమిస్తాడు. ఆ జ్ఞానము వలన ఏమవుతుంది? నిత్యానిత్య వస్తు వివేకం కలుగుతుంది, బ్రహ్మము అనుభవంలోకి వస్తుంది. అప్పుడు తాను బ్రహ్మమైపోయాడు. అప్పుడు శరీర పతనమునందు సాక్షిగా చూస్తాడు. సుఖము తాదాత్మ్యత చెందడు. అందుకే తనదైన కార్యమునందు వైక్లభ్యమును పొందాడు. తన కర్తవ్యమును పాడు చెయ్యలేదు. ఇది కర్తవ్యాన్ని చేసుకుంటూనే విడిపోతూ ఉంటాడు. దానికి కారణం శాస్త్రమునందు ప్రబల విశ్వాసం, గురువాక్యమునందు ప్రబల విశ్వాసం. ఇప్పుడు సుఖము చేత తన కర్తవ్యత నిష్ట చెడిపోదు, దుఃఖము చేత తన కర్తవ్యత నిష్ట చెడిపోదు. ఎలా ఉన్నా తన కర్తవ్యాన్ని తాను శాస్త్రీయంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అది పాత్రతకి కారణమవుతుంది. ఒకసారి జ్ఞానము కలిగిందనుకోండి, ఇక మళ్ళీ మిగిలిపోయినటువంటి పాపపుణ్యములు ఉండవు. మొత్తం సంచితం అంతా దగ్ధమైపోతుంది. దగ్ధమైపోయి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా విడుదల పొందేస్తాడు. ఇక మళ్ళీ జననము మరణము ఉండవు. పుడితే కదా మళ్ళీ చావడం, అందుకని జననము లేదు కాబట్టి మరణము లేదు. ఇది ఆఖరిసారి శరీరాన్ని వదిలిపెట్టడం, అది మోక్షము. అది దాని కొరకు ప్రయత్నములో చిట్ట చివరి స్థితికి వివేక ధనమును పొందాడు అంటారు. అందులో ఈ రెండిటిని సాక్షిగా ఉండి, ఓ దుఃఖం వచ్చింది అమ్మయ్య కొంత పాపం పోయిందిరా, ఓ సుఖం వచ్చింది అమ్మయ్య కొంత పుణ్యం పోయిందిరా, ఈ రెండిటికి నేను కదలకుండా నిలబడగలగాలి. ఇది ఈశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు నన్ను ఇలా. ఒక్కొక్కసారి మనసు అనుభవిస్తుంది చాలా పెద్ద బాధని. ఓ ఇంత పెద్ద బాధ శరీరానికి పడితే నేను చెయ్యవలసిన కర్తవ్యం చెయ్యలేకుండా శరీరం మనసాన పడిపోతుందేమోనని శరీరాన్ని కొట్టకుండా మనసుని కొట్టాడు. ఓడ్చుకునే శక్తి కూడా వాడే ఇస్తాడులే. వాడే ఆలంబనం, ఎటు తిరిగి వాడి చుట్టూనే తిరుగుతాడు. పిల్లలు చూడండి, స్తంభాలాట ఆడతారు, అటొచ్చి ఇటొచ్చి స్తంభాన్నే పట్టుకు తిరుగుతారు. అలా ఏం చెయ్యండి, ఈశ్వరుణ్ణి పట్టుకు తిరుగుతూ ఉంటాడు. అది రెండు, ఒకటి కొని ఒకదాని కొరకు బయలుదేరి రెండిటిని చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒకటి కొని రెండి నిశ్చలయుక్తి చేర్చి సుఖమునందు పొంగులేదు, దుఃఖమునందు కుంగులేదు. రెండు ఈశ్వరానుగ్రహమే. రెండు అనుగ్రహమైనప్పుడు మీకే బాధ ఏమిటి? డాక్టర్ గారు రెండు మందులు ఇచ్చారు, ఒకటి తీగా ఉంది ఒకటి చేదుగా ఉంది, అయినా రెండు మందులే వేసుకోవాల్సిందే. నిశ్చలయుక్తి చేర్చి ఒకదాని మీద సంతోషం లేదు, ఒకదాని మీద కుంగు లేదు, రెండూ సమానం. అందుకే వచ్చింది పోయింది ఏ బాధ లేదు, అలాగే ఉంటాడంతే. కాబట్టి పోయి ఎదగడం ఎంత కష్టమండి ఆ స్థాయికి. కనీసం వింటే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ఆయన ఇస్తాడో ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు, క్రమక్రమంగా ఆయన ఇస్తాడు దాన్ని. అందుకు వింటారు విదురునీతి. విదురునీతి వింటే అది మనసులోకి ప్రవేశిస్తే ఎప్పటికో అప్పటికి అలా ఊంచుకోగలిగిన శక్తి భగవంతుడు ఇస్తాడు. కాబట్టి నిశ్చలయుక్తి చేర్చి మూటి నాలుగింట కడు అవశ్యములుగా చేసి, ఇందులో మూడిటిని వాడుకుంటూ నాలుగిటిని ప్రధానం చేసుకోవాలి. ఏమిటది? మూడు మీరు చేసుకోక్కర్లేదు, అవే ఉంటాయి. ఏవి అంటే సత్వము రజస్సు తమస్సు అనబడేటటువంటి గుణాలు.
సత్వము కన్నా శుద్ధసత్వం గొప్పది. సత్వము తనంత తాను చాలా గొప్పది ఏం కాదు. ఎందుకని అంటే అనీశాను కదా, అనీశాను కాబట్టి నేను మీకు ఉదాహరణ చెప్పకపోతే మీకు ఏమవుతుందంటే ఇందులో బాగా జిజ్ఞాసులు ఉన్నారనుకోండి, అంత మాట అన్నారు దాన్ని వివరించలేదు అనుకుంటారు. రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే ఓ ముగ్గురు దొంగలు కలిసి ఓ ధనవంతుణ్ణి అరణ్యంలోకి పట్టుకుపోయారు. పట్టుకుపోయి ఆయన దగ్గర ఉన్నదంతా దోచేసుకున్నారు. దోచేసుకుని ఆయన కాళ్ళు చేతులు కట్టేసి అందులో ఓ దొంగ అన్నాడు, రే వదిలేస్తే రేపు పొద్దున్న ఎవడో ఒకడికి చెప్తాడేమోరా, ఎవరైనా బాటసారి ఇటు వస్తే ఓ పెద్ద బండరాయి ఎత్తి బుర్ర మీద బారేద్దాం అన్నాడు. అంటే రెండో వాడు అన్నాడు, బొత్తిగా అంత బండరాయి తల మీద బారేయడం ఎందుకు, లే చచ్చిపోతాడు, మనం వాడి డబ్బు అంత ఎత్తుకుపోయాం, పాపం ఇంకా చంపేయడం కూడా ఏమిటి, ఇక మళ్ళీ మాట్లాడలేకుండా చావగొట్టి వెళ్ళిపోదాం, వాడి చచ్చిపోతాడు, కాళ్ళు చేతులు ఎటు కట్టేశాంగా, కదలలేడు, అన్నం దొరకదు, నీళ్లు దొరకదు, బాగా శక్తి కూడా క్షీణించిపోయేటట్టు కొట్టేద్దాం. సత్వగుణం మూడో గుణం వాడు ఏం చేశాడంటే రెండిటికి ఏమీ మాట్లాడలేదు, ఎందుకురా కొట్టడం ఎందుకు, రాయెత్తడం ఎందుకు, ఇంకా అసలు మానసికంగా చచ్చిపోయాడు, సంపాదించిందంతా పోయింది, ఎవరు వస్తారు చీకటి పడిపోతుంది, ఇంక ఇటు వచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఎవరైనా వస్తే క్రూర మృగాలు రావాలి, ఏం చేస్తాడు, తినేని తినేస్తాయి, ఎందుకు వచ్చిన పాపం పదండి అన్నాడు. ముగ్గురు వెళ్ళిపోతున్నారు. రే ఇప్పుడే వస్తానరా, ఏదో వంక చెప్పాడు, ఇప్పుడు ఆ వంక ఏమిటో నేను చెప్పాలా, ఏదో శారీరకమైన అవసరం చెప్పాడు, చెప్పి మీరు నడుస్తుండండి నేను వచ్చేస్తాను పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళి, ఏమైనా బాగా నీరసపడిపోయావు నువ్వు పాపం, ఇంకా ఇలా ఉంటే చంపేస్తాయి క్రూర మృగాలు, చీకటి పడిపోతుంది, మేము వెడుతున్న దారిలోనే వెనకాతలు రా, మా వాళ్ళకి కనపడకు, తాళ్ళు ఇప్పేస్తాను, వెనకాతల నుంచి రా, మేము రహదారి ఎక్కేస్తాం, నువ్వేం చేస్తావంటే రహదారి ఎక్కి పారిపో అని వెనకాతలు రమ్మని తాను వెళ్ళి దొంగలతో కలిసిపోయాడు. దొంగలు రహదారి ఎక్కేశారు, వెళ్ళిపోయారు, ఈయన రహదారి ఎక్కాడు, దొంగల్లో ఒకడన్నా మంచివాడు ఉన్నాడు రా బాబు అనుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, తాళ్ళు విప్పి దారి చూపించిన వాడు దొంగ కాడా, మంచి దొంగ అంతే, కానీ దొంగ కానివాడు మాత్రం కాడు, వాడు దొంగలతోనే వెళ్ళాడు, సత్వగుణం అంతే, దాన్ని కూడా దాటిపోతే శుద్ధసత్వంలోకి ఎడతారు. కాబట్టి నేను అందుకని సత్వగుణం తనంత తానుగా పూర్తి గొప్పది కాదండోయ్ అనడానికి కారణం అది, కానీ ఉన్న మూడు గుణాల్లో గొప్పది. ఇప్పుడు ఈ సత్వము రజసు తమస్సు ఏం చేస్తాయంటే అలా తిప్పుతుంటాయి, మార్చి 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 తిప్పుతాయి. సత్వము కాసేపు భారతం చెప్తున్నాను కదూ, ప్రశాంతంగా ఉంటాను, దిగిపోయాను అనుకోండి, ఈ ఓపిచ్చి పిచ్చి కోరికలు, వెంపర్లాట, రాగద్వేషాలు రజోగుణం, చీకటి పడిపోతుంది, పదో పదకొండో అయిందనుకోండి, బడలిపోయి నిద్రపోతాను. తమస్సు మళ్ళీ లేచారనుకోండి, అయ్యో శ్రీహరి 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 అంటూ లేవడం, ఏదో ప్రాతస్మరామి సంధ్యావందనం పూజ సత్వగుణం, మళ్ళీ అయిపోయింది, ఆ మడిబట్టి ఇప్పేసి అక్కడ పెట్టేసి ఇవతలకు వచ్చేస్తే మళ్ళీ రజోగుణం, వాడి మీద వీడి మీద వీడి మీద వాడి మీద, ఇవాళ ఏం చేయాలి, ఎంత సంపాదించాలి, ఈ నెల జీతం ఎంత వస్తుంది, ఎంత దాచేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, రజోగుణం. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి అన్నం తిన్న తర్వాత కళ్ళు పడిపోతాయి, ఏదో ఒక్క 10 నిమిషాలు అలా పడుకోవడం. అదృష్టవంతుడైతే రైల్లో కారులో ఒక్క ద్విచక్ర వాహనం మీద వెళ్తూ మాత్రం పడుకోరలా ఉంది. కాబట్టి కార్యాలయంలో ఎక్కడ పడితే అక్కడే హాయిగా పడుకోవచ్చు, తమోగుణం. ఈ మూడిటిల్లో తిరుగుతూ ఉంటాడు, సత్వగుణము రజోగుణము తమోగుణము, ఈ మూడిటిల్లో తిరుగుతూ జాగ్రత్త స్వప్న సుషుప్తి తిరుగుతూ ఉంటాడు, కలకంటూ ఉంటాడు, నిద్ర లేచి ఉంటాడు, గాఢ నిద్రలోకి పోతూ ఉంటాడు. త్రిపుర సుందరి అంటే అమ్మవారి మూడిటిలో తిప్పుతుంది, త్రిపురాంతకుడు అంటే మూడింటి నుంచి పైకెత్తి నాలుగో దాంట్లోకి తీసుకెడతాడు, వాళ్ళిద్దరిది ఆదర్శ దాంపత్యం, అది విచిత్రం. ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు, వాళ్ళిద్దరూ ఆది దంపతులు, అదో చమత్కారం. మళ్ళీ ఇప్పుడు దాని ఊసి అడక్కండి, అది చాలా పెద్ద విషయం కదా. అందుకని మూడు మీద తిప్పుతూ ఉంటాడు. ఈ మూడు మీద తిరగడాన్ని చూశారనుకోండి, అంతకన్నా గొప్ప చలనచిత్రం లోకంలో ఉండదు. ఏమి తమాషారా, కాసేపు అలా ప్రశాంతంగా ఉందా, కాసేపు ఉద్వేగపడిపోయిందా, కాసేపు నిద్రపోయిందా, ఎలా తిరుగుతోందిరా, ఎప్పుడు తిరిగినా కోతి మూడు కొమ్మల మీద తిరిగినట్టు తిరుగుతూ ఉంటుందా, ఇది ఈ మూడు కొమ్మల మీద తిరుగుతూ నాలుగింటిని అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. ఏమిటవి, ధర్మ అర్థ కామ మోక్ష. ఇందులో వివేకధనము కదా చివర, మోక్షము కొరకు మూడే, పురుషార్థములు నాలుగవది మోక్షం ఉన్నా నిజానికి మీరు చెయ్యవలసింది మాత్రం మూడే చెయ్యాలి. మీరంటే నేనేదో దాటిపోయిన వాడిని కాదు, నేను కూడా మూడే. ఏమిటది, ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామం. అంతే, నాకు మనసులో ఓ కోరిక పుట్టిందండి, ఏదో ఓ కోరిక, దిక్కుమాల కోరిక,
ఏదో ఓ కోరిక, ఏ కోరిక అయితే ఏమి, ఆ కోరిక తీర్చుకుందాం అని అనిపిస్తుందా అనిపించుకోదా, వెంటనే ఏమనిపిస్తుందా ఆ కోరిక తీర్చుకుందాం, ఇది నేను తీర్చుకుంటే ధర్మచక్రంలోకి ఇముడుతుందా, ప్రశ్నవి ఇముడుతుంది, తీర్చుకో ఏం బాధలేదు తీర్చేసుకో, నీకు పులిహార తినాలని ఉంది నైవేద్యం పెట్టి తిని ఏం పర్వాలేదు, భార్యతో కూర్చుని కాసేపు ముచ్చట్లాడాలని ఉంది ధర్మచట్రంలోకి ఇముడుతుంది, తప్పే ఉంది ముచ్చట్లాడు, కాసేపు సంగీతం వినాలని ఉంది గృహస్థాశ్రమంలో ఉన్నావు విను, నృత్యం చూడాలని చూడు, దేవాలయానికి వెళ్ళాలని ఉంది వెళ్ళు, ధార్మికంగా కొంత డబ్బు దాచుకుందాం అనిపించింది దాచుకో, ఏం తప్పు లేదు, డబ్బు సంపాదిస్తున్నప్పుడు ధార్మికంగా సంపాదిస్తున్నానా, ఖర్చు పెడుతున్నప్పుడు ధార్మికంగా ఖర్చు పెడుతున్నానా, కోరిక కలిగినప్పుడు అది ధర్మబద్ధమా కాదా చూస్తున్నానా, ధర్మబద్ధమైతేనే తీర్చుకుంటున్నానా, ఎంత బలంగా కోరికున్నా అది ధర్మబద్ధం కాకపోతే తీర్చుకోకుండా నిగ్రహించుకోగలుగుతున్నానా, ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము మోక్షమునకు హేతు, మోక్షము ఫలితం, మూడు పట్టుకుంటే నాలుగోది వచ్చేస్తుంది, ఇంకా నాలుగో దాని కోసం మళ్ళీ నాలుగోది ప్రయత్నం కాదు. నేను తరచుగా తేలికగా అర్థమవడానికి చెప్పే ఉదాహరణ ఒకటే, నేను ఒక 8 అడుగుల కర్ర తీసుకొచ్చాను, తీసుకొచ్చి మీకు మంచి పదునైన కత్తి ఇచ్చాను, దీనిని 4 సమాన భాగములు చెయ్యండి కానీ 3 మాటలు నరకాలన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, సమాన భాగములు చెయ్యాలంటే 8 అడుగుల కర్ర, 4 సమాన భాగములు అంటే ఒక్కొక్క ముక్క 8 అడుగులు ఉండాలి, 2 అడుగులు కాదు 4 8 2 అడుగుల దగ్గర ఓ గీత పెట్టాను, కత్తి తీసుకొచ్చి కర్ర కింద రాయి పెట్టి కత్తితో గట్టిగా నరికాను, 1 నరుకు 2 అడుగుల ముక్క వచ్చింది, ఇంకెంత ముక్క ఉంది, 6 అడుగులు, మళ్ళీ 2 అడుగుల దగ్గర ఓ గీత గీసి రాయి మీద పెట్టి మళ్ళీ కత్తితో నరికాను, 8 అడుగుల ముక్క వచ్చింది, 2 అడుగులు, ఎంత మిగిలింది, 4 అడుగులు. ఇప్పుడు 4 అడుగుల ముక్క 2 అడుగుల దగ్గర నాటు పెట్టి అక్కడ పెట్టుకుని కత్తితో 1 నరుకు నరికాను, 8 ముక్కలు వచ్చాయి, 2 ముక్కలు వచ్చాయి, 8 మాటలు నరికాను, 3 మాటలే, 2 అడుగుల ముక్కలు ఎన్ని వచ్చాయి, 4 వచ్చాయి, 3 మాటలు నరికితే 4 ముక్కలు వచ్చినట్టు ధర్మార్థ కామములను పట్టుకుంటే మోక్షం వచ్చేస్తుంది. ధర్మముతో అర్థము ముడిపడాలి, ధర్మముతో కామము ముడిపడాలి, అంతే మోక్షం. అంతేగాని ఈ రెండూ ముడిపడకుండా మీరు ఎన్ని చేసినా ఈశ్వరుడు అమాయకుడు కాడు, అది ముడిపడడానికి ఇది హేతు అవుతుందేమో కానీ అది ఉందనుకోండి, ఇక మీరేం చేస్తున్నారన్నదాన్ని ఆయన చూడండి. సకుర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు. ఎప్పుడు అర్థార్జన ధర్మంతో కామము ధర్మంతో ముడివేసి పరిశీలించేవాడు ఒక నమస్కారం చేస్తే చాలు పరదేవత ఆనందపడిపోతుంది, అనుగ్రహించేస్తుంది, వాళ్ళని సత్పురుషులు అంటారు. కాబట్టి మూడిటిలో తిరుగుతూ 4 చూసుకుంటూ ఉండాలి. ఎందుకని తమోగుణంలో ఉన్నారనుకోండి అధర్మం వైపుకి మొగ్గుతాడు, రజోగుణంలో ఉన్నాడనుకోండి అధర్మం వైపుకు మొగ్గుతాడు. మూడికి మనసు రజోగుణ సంపర్కంలో ఉంది, అధర్మాన్ని కోరుతోంది, తనని తాను పరిశీలించుకుని ధర్మం వైపుకి అడుగేయాలి. మూడిటిలో తిరుగుతూ 4 గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. మూడిటిలో తిరగకుండా ఉండడం సాధ్యం కాదు, అది ఎప్పుడో ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది, కలిగితే ఈ 3 దాటిపోతాడు. సత్వము రజస్సు తమస్సు దాటిపోయి శుద్ధసత్వమును కూడా దాటిపోయి ఆ 3 అవస్థల్ని దాటిపోయి తురియంలోకి వెళ్ళిపోయి సర్వావస్థ వివర్జిత ఆ స్థాయికి వెళ్ళిపోతాడు. కాబట్టి 3 తిరుగుతూ 4 గురించి ఆలోచిస్తూ అన్వయం చేసుకో, అది జీవితం అనగా, అది చేత కాకపోతే వీటి ఎందు పడిపోతావు పంజరంలో, అప్పుడు అది పునర్జన్మహేతువు, 1,000,000,000 మళ్ళీ ఎత్తుతూ ఉండాలి. ఎందుకని ఒక రజోగుణ సంపర్కం కలిగింది, ధర్మ విరుద్ధమైన కోరిక తీర్చుకోమని. ఆ శబ్దం ఉందే చాలా ప్రమాదకరం, ఎందుకో తెలుసా, సాధారణంగా మీరు చూడండి అధర్మం వైపుకి మొగ్గిపోయే ముందు పర్వాలేదండి అనేస్తాడు, పర్వాలేదు ఏం చేస్తాం ఎంతమంది లొంగిపోలేదు అని లొంగిపోయాడు అనుకోండి, ఒక్కొక్క తప్పు మొత్తం జన్మనే నాశనం చేసేయచ్చు, అప్పుడే బాగా సత్వంలోకి మళ్ళీ వెనక్కి వచ్చేసేయాలి ప్రయత్నపూర్వకంగా. అప్పుడు ఒక మహాత్ముల పుస్తకం తీసుకోవాలి, వెంటనే స్నానం చేసి కూర్చుని కాసేపు జపం చేసుకోవాలి, ఆ ఆలోచన ఎంత దోషభూయిష్టమో మనసులో మననం చెయ్యాలి, చేసి విరుగుడు పొందాలి,
పొంది ధర్మమునందు ఉంచుకోవాలి. కాబట్టి విదురుడు అంటున్నాడు, ఒకటి గొని రెంటి నిశ్చల యుక్తి చేర్చి మూటి నాలుగింటకడు అవశ్యములుగా చేసి. నేను ఇవన్నీ చెప్పేసి వదిలేస్తానని మీరు అనుకుంటున్నారేమో, నేను అకస్మాత్తుగా ఒక శనివారం నాడు ఒక ఆదివారం నాడు ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాను. నిర్వర్తించినప్పుడు నేనే ఎంచుకుంటాను కొంతమందిని, మిగిలిన వాళ్ళందరూ చూస్తారు. నేను చెప్పింది వినా దాటి అడగను, నేను చెప్పిన దాంట్లోంచే ప్రశ్నలు అడుగుతాను. ఎంతమంది జిజ్ఞాసులై పట్టుకుంటున్నారో చూస్తాను. అప్పుడు ఒకటి కొని రెంటి చేర్చి ఏది అవి చెప్పు అంటాను. అప్పుడు చెప్పవలసి ఉంటుంది. అందుకని బాగా పట్టుకుంటే సుమా, ఏమో ఎవరి పేరు ఎడుతుందో, ఎందులో ఉండవలసి వస్తుందో, ఏం చెప్పవలసి వస్తుందో ఎవరికి తెలుసు. కాబట్టి ఒకటి కొని రెంటి నిశ్చల యుక్తి చేర్చి మూటి నాలుగింటకడు అవశ్యములుగా చేసి ఏనిటిని గెలిచి ఐదింటిని గెలవాలట. ఏమిటి ఐదు గెలవలసినవి అంటే, ఐదు జ్ఞానేంద్రియములను గెలవాలి. ఏమిటవి? కన్ను, ముక్కు, నాలుక, చర్మము, చెవి. ఈ ఐదు గెలవాలి. గెలవాలి అన్న మాటకు అర్థమేమిటి? ఇది మనసుతో సంబంధమును పొందినప్పుడు మనసు వికారము పొందకుండా ఉండాలి. ఏమిటో మీరు అన్నమాట అయోమయంగా ఉందని మీరు అంటారని నాకు తెలుసు. మనసు వికారమును పొందకుండా ఈ ఇంద్రియములు చేసినటువంటి పనులు ఏ ప్రభావం చూపించకుండా ఉండగలిగిన స్థితికి ఎదగగలగాలి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇంద్రియాన్ని ఎప్పుడు ఒకటే ధర్మం అండి, అది ఏం చేయాలో అది చేస్తుంది. కన్ను ఉందనుకోండి, చూస్తుంది, అంతే దాని ధర్మం. అది మంచిగా చెడా దానికి అనవసరం, అది చూడమన్నారనుకోండి చూస్తుంది. కన్ను చూస్తే ఉద్రేకపడేది ఎవరు? మనస్సు. కన్ను చూసినా మనసు ఉద్రేకపడలేదు అనుకోండి, దానికి ఏ ఉద్రేకం లేదు, గెలిచాడు ఇంద్రియాన్నని గుర్తు. ఆ రెండిటి సమన్వయంలో ఇది పనిచేస్తున్నా, అది ఉద్రేకపడకపోతే ఈ దీన్ని గెలిచాడంటారు. అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి. తీసుకొచ్చి 1000 రూపాయల కట్టలు ఓ సంచిలో పెట్టి, కోటేశ్వరరావు గారు ఎవ్వరికీ తెలియక్కర్లా, నేను పరమప్రేమతో ఇస్తున్నా, మీరు పట్టుకోండి అంతే, మీరు మాట్లాడడానికి వీల్లేదు అని సంచిలో పెట్టిస్తే ఏమో, విప్పి తీసుకొచ్చి పళ్ళెల్లో పెట్టి అక్కడ పెట్టారనుకోండి, 1000 రూపాయల కాగితాల కట్టలవి, రూపాయి కాగితాలు కావు, నేను ప్రవచనానికి డబ్బుచ్చుకోను అండం కాదు, 1000 రూపాయల కాగితాల కట్టలు పళ్ళెల్లో కనపడుతుంటే నోటి మాట కొద్దని నా కర్మ ఎందుకు పెట్టుకున్నానో ఇటువంటి నియమమని మనసులో ఏడిస్తే ప్రభావితమైంది. ఇన్ని కట్టలు చూసినా ఆయన నాకెన్నిచ్చాడు, కళ్ళిచ్చాడు, ముక్కిచ్చాడు, నోరిచ్చాడు, వాక్కిచ్చాడు, బుద్ధినిచ్చాడు, గొప్ప గురువునిచ్చాడు, శాస్త్రాన్నిచ్చాడు, కొడుకునిచ్చాడు, కూతురునిచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, చేయి తాపి దేహీ అనకుండా ఉద్యోగాన్నిచ్చాడు, పడుకుంటే నిద్ర పట్టేటట్టు చేస్తున్నాడు, తింటే జీర్ణమయ్యేట్టు చేస్తున్నాడు, ఆయన గురించి చెప్పిన దానికి నేను వద్దు అన్నవాణ్ణి మళ్ళీ పుచ్చుకోనా అని నా మనసు ఏమాత్రమో ప్రభావితము కాలేదనుకో. ఓన్లేండి, ఎక్కడో ఇంకో మంచి పనికి ఇవ్వండి, వద్దన్న నా వెంట ఎందుకు పడతారు అని నేను కోపము పడలేదు, ఆకర్షణ పొందలేదు, పుచ్చుకోలేదని బాధపడలేదు, పుచ్చుకుందామని ఉద్రేకపడలేదు. ఇప్పుడు కన్ను ఏం చేసింది? డబ్బు కట్టలు చూసింది, మనసు ఏమైనా కదిలిందా? నేను ఒక ఉపమానం చెప్పా, అన్ని వేళలా అన్ని ఉపమానాలు సభల్లో చెప్పక్కర్లేదుగా. ఏది కన్ను చూసినా అలా ఉద్రేకపడకుండా మనసు అలాగే నిశ్చలంగా ఉందనుకోండి. మాతృవత్ పరదారేషు పరద్రవ్య అనిలోష్టవత్, ఇతరుల సొమ్ము కనబడితే మట్టి అనుకో, పరస్త్రీ కనబడితే నేను పూజ చేసే కంచి కామాక్షి పరదేవత ఏ తల్లిని నేను ధ్యానం చేస్తానో ఆ తల్లి ఇన్ని రూపాలలో నా ముందు కూర్చుని ఉంది అనుకో, నీ మనసు కదలదు. అందుకే శాస్త్రం ఎలా అనుష్ఠానం చేస్తే నువ్వు కదలకుండా నిలబడగలవో కూడా చెప్పింది. అలా ఇంద్రియములను గెలిస్తే, ఐదిటిని గెలిచి అప్పుడు ఏనిటిని గెలిచాడు అంటారు. అంటే కన్ను చూసే చూడడం ధర్మం కాబట్టి చటుక్కున చూడకూడనిది చూసినా, చూడవలసినది చూసినా అది ప్రభావితము కాలేదు.
నాలుక ప్రభావితము కాలేదు. ఎవరో లవణం లేకుండా వండేశారు, వడ్డించేశారు, నైవేద్యం పెట్టేసుకున్నాడు, తింటున్నాడు, అందులో లవణం లేదు, కోప్పడిపోలేదు, ఉద్వేగపడలేదు, అన్నీ బాగున్నాయా అండి, చక్కగా ఉన్నాయండి అన్నాడు. అన్నీ తినేశాక పప్పు కొద్దిగా లవణం చూసుకోవాలి అన్నాడు. అంతే, ఏం దెబ్బలాడలేదు ఆయన భార్యని. అంటే ఉప్పు లేని పప్పు తినమని ఇవాళ ఈశ్వర శాసనం అయింది, ఆయనకి అదేగా నైవేద్యం పెట్టేశా. ఆయన ఏమని అన్నాడా, నేనెందుకు అనాలి, అది తినేటప్పుడు మాత్రం పాపం గబుక్కుని ఎందుకు దాన్ని హింస పెట్టాలి, కొద్దిగా లవణం చూసుకోవాలి, పరమప్రేమతో ఆ మాటని ఊరుకున్నాడు. ఇప్పుడు రసేంద్రియానికి వశపడ్డా, ఏమైనా ఉద్రేకం ఉందా, లేదు, ప్రభావితం కాలేదు, అలాగే ఉండగలిగాడు. అది ఒక్కొక్క ఇంద్రియాన్ని గెలుస్తున్నాడని గుర్తు. అయితే నే చెప్పినంత తేలిక మాత్రం కాదు సుమటి, నోటితో చెప్పడానికి బాగుంటాయేమో కానీ ఇవి చాలా సాధన చెయ్యాలి. అసలు వేదాంతం అంతా సాధన అండి, అది అభ్యాసం చేసి కనీసం ప్రయత్నం మొదలుపెట్టాలి. ఒక అవకాశం వచ్చిందనుకోండి, ఎప్పుడైనా భార్య ఉప్పు లేని పప్పు పొరపాటున వేసేసింది అనుకోండి, అమ్మ ఇన్నాళ్లకు అవకాశం వచ్చింది, నా ముఖంలో ఏమీ మార్పు రాకుండా బలవంతంగా బిగబట్టుకు తినకుండా యథాలాపంగా సంతోషంగా రోజులా తినేసి చేయగడిగే, ఎప్పుడు చేయగడిగేసుకుని ఈ మాట చెప్పేద్దామా అని ఆర్తి పొందకుండా హాయిగా ప్రశాంతంగా మాట చెప్పి ఏమీ పట్టించుకోకుండా వెళ్ళడానికి ఇన్నాళ్లకు అవకాశం వచ్చింది. ఓ నాలుకా, ఎన్ని పెట్టానే నీకు, ఇవాళ ఒక్కరోజు సహకరించమే అని బతిమాలుకుని బామాలుకుని ఇంద్రియాల వెంటపడి అనునయించి ఎన్ని అనుభవించావే, ఇంకా నా దిక్కుమాలిన అనుభవం, తృప్తి చెందు బా, ఏమిటి ఎన్ని చూడలేదు, ఎన్ని అనుభవించాను, ఎన్నిసార్లు అనుభవించాను ఈ సుఖాలు అని బాగా చంటి పిల్లని లాలన చేసినట్టు లాలన చేసి అది ప్రభావితం కాని స్థితికి తీసుకుని వెళ్ళాలి జాగ్రత్తగా. తీసుకెళ్ళలేదనుకోండి పడిపోతాడంతే, బంధనంలో పడిపోతుంటాడు. ఎప్పటికప్పుడే అది కొత్త రుచిని కోరుతుంది, వచ్చిన పెద్ద గొడవ అప్పుడు ఏమైపోతుందంటే తాను భ్రష్టమైపోతాడు, పాపంలో పడిపోతాడు. కాబట్టి ఇది సాధనాక్రమం చెప్తున్నాడు విదురుడు, అంకెలు చెప్పి ఊరుకున్నాడు. అది విచిత్రం, మీరు ఎలా అయినా అన్వయం చేసుకోవచ్చు. కాబట్టి ఒకటి గొని రెంటి నిశ్చల యుక్తి చేర్చి మూటి నాల్కింట కడు అవశ్యములుగా చేసి ఏనిటిని గెలిచి ఆరింటి నిరిగి ఆరింటిని మాత్రం బాగా తెలుసుకోవాలట. ఏమిటి ఆరు బాగా తెలుసుకోవలసినటువంటి విషయాలు అంటే, పంచేంద్రియములు మనస్సు ఈ ఆరు కలిసి ఎప్పుడూ కూడా మనిషి జీవితాన్ని బయట తిప్పుతాయి తప్ప బయట తిప్పిన దానిలో సుఖమున్నది, సుఖము దుఃఖము యొక్క నీడ తప్ప అది సత్యము కాదు. కానీ సుఖము కానిది దుఃఖము కానిది ఏది ఉన్నదో అది ఈ ఆరిటికి అతీతమై ఆరుటిని నువ్వు ఆపగలిగితే తెలుస్తుందని తెలుసుకోగలగాలి. ఏమన్నా అర్థమైందా? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నేను చాలా సంతోషించానండి అన్నాను అనుకోండి, ఏ ఎందుకు అన్నాను అనుకోండి, గొప్ప జలపాతం అండి ఈ మధ్య వెళ్ళి చూసి వచ్చాను. ఎక్కడ? ఏదో ఫలానా చోట. ఎలా చూశా? కంటితో చూశా. కంటితో జలపాతాన్ని చూస్తే మనసు సంతోషాన్ని పొందింది. కానీ ఒక్కటి చెప్పండి, ఇది దేశమునందు కాలమునందు శాశ్వతమా? శాశ్వతమా? మీకు ఇంత బాగుంది కదా జలపాతం, మూడు రోజులు ఇక్కడే కూర్చోండి రాత్రి పగలు మీకు అన్నం పెడతాం అన్నారనుకోండి, ఓ గంట గంట వద్దులేండి అన్నాను కానండి, హోరు అబ్బో చెవులు గడియలు పడిపోతున్నాయి బయలుదేరిపోదాం మనం అంటాడు, వెళ్ళిపోతాడు ఇంటికి, ఉండడు. ఎందుకంటే మీకు సుఖము అని అనిపించిందేదో అదే దుఃఖమునకు కారణమవుతుంది. చాలా బాగున్నాయండి బూర్లు అన్నారనుకోండి, ఇంకొకటి తినండి అని ఒకటి వేసారు. ఇలా మీరు తీసేటప్పటికి ఇంకోటి వేసేస్తున్నాడు అనుకోండి, అదో చిత్రహింస. మీరు ఆరు తిన్న తర్వాత తినడం ఏమవుతుంది? బూరి అనక్కర్లేదు, బూ అంటే కక్కొస్తుంది. ఇప్పుడు ఏది సుఖమో అదే దుఃఖం అయిపోయిందా లేదా? ఏమిటి దిక్కుమాలిన పడ్డానా, చంపేశారు బూర్లు పేరు ఎత్తగా ఇంట్లో ఓ నెలల పాటు అని వాడే చెప్పుకుని బ్రతిమాలుకుని దానికి దూరంగా ఉంటాడు. బూర్లు వాసన వచ్చినా కక్కొస్తుంది. సుఖము దుఃఖం అయిపోయిందా? ఏది దుఃఖమో అది సుఖం కూడా అవుతుంది. అయితే నేను ఈ మాట వాడానని మీరు అనుకోకండి, కానీ ఏ మహానుభావుడు వాడాడో
అది ఎక్కడ వాడిన సందర్భమైనా, ఏ వినోద కార్యక్రమంలో వాడిన సందర్భమైనా అది చాలా గొప్ప మాట చూసమండి. అగాధముగు జలనిధిలోన అణిముచ్చమున్నటులే శోకాన మరుగున దాగి సుఖమున్నది. ఇందుచేత ఏదైనా కష్టం వచ్చినప్పుడు వలవల 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 ఏడిచేశారనుకోండి, ఆ ఏడుపులో ఆ దుఃఖం పోతుంది, ఆ ఏడ్చేయడంలో కష్టం తగ్గిపోతుంది, కష్టం తగ్గిపోవడంలో సుఖం ఉంటుంది కదా. కాబట్టి మీకు ఏది దుఃఖం అనిపిస్తోందో అదే సుఖమునకు కారణం కావచ్చు. నుయ్యి తవ్వుతున్నాడు అనుకోండి, లోపలికెడుతూ ఉంటాడు పైకి ఎక్కడ, కాబట్టి బయట ఉన్న వాళ్ళు కనపడడం తగ్గిపోతుంది. ఏ మట్టి పెళ్ళ విరిగి మీద పడుతుందో, తాను జాగ్రత్తగా తవ్వుకుంటూ తవ్వుకుంటూ పారతో మట్టి తీసుకుంటూ మళ్ళీ కట్టుకున్న మెట్ల నుంచి ఎక్కి వస్తూ బయట పోస్తూ లోపలికెడుతూ చీకటిగా అయిపోతూ ఉంటుంది లోపల తవ్వుతూ ఉంటే, ఎంతో కష్టం 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 కష్టం, ఒక్కసారి జల పైకి తన్నింది, తట్టబట్టుకుని వీటికి పరిగెత్తుకుంటూ పైకి వచ్చాడు, అబ్బా అని తలపాగా తీసి ఆనందపడిపోయాడు. కష్టం చివర సుఖం ఉందా? సుఖంలో కష్టం బూరుందా? కాబట్టి అది పూర్తి సుఖమా కష్టమా? రెండూ కాదు. సుఖం అనబడే దుఃఖం, దుఃఖం అనబడే సుఖం. మరి ఈ కంటితో చూసినది సుఖమన్న దుఃఖము, దుఃఖమన్న సుఖము. మనసు పట్టుకున్నది సుఖమన్న దుఃఖము, దుఃఖమన్న సుఖము. నాకు మనసులో ఒకరిని బాగా పట్టుకున్నాను అనుకోండి, అబ్బా నా అదృష్టం వీడు లేకపోతే నా బతికే ఉంది, వీళ్ళు లేకపోతే నా బతికే ఉంది అంటున్నాను అనుకోండి, కాలంలో ఎప్పుడో అప్పుడు ఇద్దరిలో ఒకళ్ళు ముందు వెళ్ళిపోవాలి కదా. నా కర్మ కాలి, నేను ఎవరు లేకపోతే నా బతుకు లేదు అనుకుంటూ ఉంటానో ఆవిడ ముందు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు నాకు దుఃఖమేనా? ఆ స్మృతులు ఒకటే మిగిలిపోవడం నాకు దుఃఖమైపోయిందా? అమంగళము పరిహారమగుగాక. దుఃఖమైపోయిందా లేదా? సుఖము దుఃఖమైపోయిందా? కాబట్టి దుఃఖము సుఖము, సుఖము దుఃఖము ఇంద్రియముల వలన కానీ మనసు వలన కానీ ఇవి బయటికి వెళ్ళి తీసుకొస్తుంటాయి. అందుకే అవి శాశ్వతంకం, చెవి బయటది విని చెప్తుంది, అందుకే దానికి శాశ్వతత్వం లేదు. కానీ ఈ ఆరిటి యొక్క అసత్యత్వాన్ని గుర్తెరిగి తాను ధ్యానంలోకి వెళ్ళాడు. తాను ధ్యానములందు లేని వస్తువుని పట్టుకున్నాడు. ఇప్పుడు పట్టుకుని ధ్యానం చేస్తుంటే ఇంద్రియములు ఒక్కొక్కటి వెనక్కి వెళ్ళిపోయాయి. కన్నుంది చూడదు, చెవి ఉంది, పాలవాడు వచ్చి ఏమండవు పాలు అన్నాడు వినపడదు. ఎందుకని? పరదేవత నడిచి వెడుతున్నప్పుడు వస్తున్నటువంటి కాలి అందియల మోత వినపడుతోంది. ఉందా అక్కడ? లేదు. లేనిది ఎలా వినపడుతోంది? ధ్యానము వలన వినపడుతోంది. అంటే మనసు లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెడితే చూసినదేదో అది శాశ్వతం, అది సుఖమును పోలిన దుఃఖము, దుఃఖమును పోలిన సుఖము కాదు. అన్నిటి నుంచి మిమ్మల్ని విడగొట్టగలిగినటువంటి గొప్ప వస్తువు అది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, బయట దొరికేది కాదు లోపల దొరుకుతుంది అవి. అందుకని ఐదు ఇంద్రియములు మనస్సు ఆరు వెనక్కి వెళ్ళిపోయాయి అనుకోండి, లేకుండా పోయాయి అనుకోండి, అప్పుడు మీకు కలిగిన ఆనందం ఏదున్నదో అది శాశ్వతమని అనుభవంలోకి తెచ్చుకునే ప్రజ్ఞ, అది తెలుసుకుని ప్రయత్నం మొదలుపెట్టారనుకోండి, అప్పుడు ఆరు విషయంలో మీరు జాగ్రత్త పడిపోయారని గుర్తు. మీకు ఏదో గొప్ప రహస్యం ఒకటి తెలిసింది జీవితం, ఆ ప్రస్థానంలోకి ప్రవేశించారు, దాన్ని మొదలుపెట్టారు అని గుర్తు. ఎందుకంటే బయట కనపడుతున్న వాటికి ఉన్న అనిత్యత్వం మీకు తెలుస్తోంది. ఎందుకని? వివేకధనము, నిత్యానిత్య వస్తు వివేకం కదా. అందుకని ఈ ఆరు బాగా గుర్తుపట్టి ఏడు విడిచి అంటే వదిలిపెట్టేసి అని అర్థం. వదిలిపెట్టేసి అంటే దాటిపోయి, నేను ఒక్కొక్కటి వదిలిపెడుతున్నాను అంటే అది దాటిపోతున్నాను. మీరు చూడండి, మాస్టారు ఎక్కడి వరకు వచ్చామండి అని అడిగారనుకోండి, ఒక ఆయన కిటికీలోంచి చూసి యువత కూర్చున్నాయంతో అంటాడు, ఇప్పుడే పిఠాపురం వదిలేసామండి. పిఠాపురం వదిలేసామండి అంటే ఏమిటి దాని అర్థం? పిఠాపురం దాటాం అని అర్థం. చేరవలసిన గమ్యం వైపుకి వెళ్ళడానికి ఇది వదులుతున్నామంటే అది దాటుతున్నాం అంత అని అర్థం. ఏడిటి నుంచి దాటి పైకి వెళ్ళాలి. ఏ ఏడు దాటాలి? చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి ఏడు ధాతువులతో ఈ శరీరం అంతా ఏర్పడింది. అంగప్రత్యంగముల యొక్క సమాహార స్వరూపమై ఉన్నది. దీనిని దాటిపోవాలంటే ఇవేవి కూడా ఇక ఎరుకలో లేని స్థితికి విడిపోయాడు.
ఇక తనకి శరీరంతో ఏమి సంబంధం లేదు. తనకి శరీరంతో సంబంధం లేని స్థితిలో భగవంతుడితో కలిసిపోయి జీవబ్రహ్మైక్య సిద్ధిలో ఆనందమనందు ఓలలాడుతున్నాడు. అది మీరు ఆరు చక్రములు దాటిపోయి ఏడో చక్రాన్ని కూడా చేరిపోయినటువంటి స్థితి అనండి. లేదు, యథార్థమునకు ఏడు దాటిపోయాడు. ఏడు దాటిపోయాడు అన్నప్పుడు ఈ సప్త ధాతువులను దాటడానికి ఏడు సోపానములను అధిరోహిస్తాడు. ఏడు మెట్లెక్కిపోయిన తర్వాత వదిలిపెట్టేశాడు కదూ, ఇక శరీరముతో సంబంధాన్ని వదిలిపెడతాడంటే శరీరం పోలేదు, కానీ శరీర సంబంధం ఉండదు. బ్రహ్మముతో అనుబంధాన్ని పొంది తాను బ్రహ్మమై గొప్ప ఆనందాన్ని లోపల అనుభవిస్తూ ఉంటాడు. ఏ ఏడు దాటాడు అంటే యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన అనబడేటటువంటి ఏడిటిని దాటిపోయి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన అనబడేటటువంటి ఏడిటిని దాటిపోయి ఎనిమిదవదైనటువంటిది సమాధి అంటారు. అందుకే కృష్ణుడు అష్టమి నాడు పుట్టాడు అనడానికి కారణం అది. కృష్ అంటే నిరతిశయ ఆనందం. ఆ ఆనందం ఎప్పుడు దొరుకుతుందంటే ఎనిమిదవదైన సమాధి స్థితి ఎందు దొరుకుతుంది. సమాధి స్థితి ఎందు యోగి అనుభవించేటటువంటి ఆనందము ఘనమైతే అది కృష్ణుడు. ఆనంద ఘనమే కృష్ణుడు. అందుకే అష్టమి నాడు పుట్టాడు అంటారు. ఆ ఎనిమిదవదైనటువంటి సమాధి స్థితికి వెళ్ళిపోతే అక్కడ ఇక శరీరంతో సంబంధం లేదు. జీవబ్రహ్మైక్య సిద్ధిని పొంది తత్వమసి మహావాక్యమై ఈ రెండు ఒకటైపోయి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని తాను పూర్ణమైపోయి బ్రహ్మమై తాను పరమానందాన్ని అనుభవిస్తూ యోగి కూర్చుని ఉంటాడు. అప్పుడు ఆయనకి ఇక ఏమి వినపడ్డం కానీ ఏం ఉండవు. ఆయన ఏదో శమీక మహర్షి వృత్తాంతం భాగవతంలో చెప్తారే, వెళ్ళి పలకరించారు వినపడదు, ముట్టుకున్నారు తెలియదు, లోపల గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఈ పైకి నుంచి వచ్చేటటువంటి ఆనందం కాదు, లోపల ఉద్భుతమైనటువంటి ఆనందం. చూడండి, ఏటిలో ఇసుకని తవ్వితే లోపల నుంచి నీరు ఉబుకుతుందే, అలా లోపల లోపల ఉబికిన ఆనందం. ఆ ఆనంద సరోవరంలో తాను సంతోషంగా జలకమాడుతుంటాడు. అది సమాధి స్థితి. ఆ ఎనిమిదవ దానికి వెళ్ళిపోయాడు అనుకోండి, అది నిత్యము, అది బ్రహ్మానందము. ఆ నిత్యమును తెలుసుకోవడానికి అనిత్యమైన ఇన్నిటిని దాటినవాడు ఎవరో వాడు వివేకధరమును పొందినవాడు, నిత్యానిత్య వస్తు వివేకమును పొందినవాడు. ఒక మనిషి శరీరానికి గొప్పతనం ఎక్కడుంది అంటే ఇవి తెలుసుకుని అనుష్ఠించగలిగిన శక్తి ఒక్క మనుష్యునకు ఉన్నది. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న అడుగుతారు, నాకు తెలుసు, ఏమంటే మీరు చెప్పింది అసలు విన్నప్పుడు అసలు దేవుడు అర్థం చేసిన మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు రావడానికి చాలా కష్టంగా ఉంది కదా, ఇదన్నీ నిజంగా మేము మనుష్య జన్మ ఎత్తితే మాత్రం ఎలా మొదలెడతాం ఎలా చేస్తాం. కానీ మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి బాగా, ఒక్క కాకినాడ పట్టణంలో ఎన్ని లక్షల మంది ఉంటారు? ఇన్ని లక్షల మందిలో కొన్ని వేల మంది మాత్రమే విదురునీతి వినడానికి రాగలుగుతారు. ఎందుకో తెలుసా? మెల్లిమెల్లిగా 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 పైకెత్తుదామని భగవంతుడు ఎవరిని అనుగ్రహిస్తున్నాడో వాళ్ళని అటువంటి మంచి వాక్కులు వినడానికి కూడా ఉత్సాహం కలిగిన వారిగా నిర్ణయం చేస్తారు. అంటే నా ఉద్దేశం మిగిలిన వాళ్ళని తప్పుపట్టానని మీరు అనుకుంటున్నారా? వాళ్ళకి కూడా భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది, వాళ్ళని మంచి వాక్కులు వినేట్టు చేస్తాడు. ఇక్కడ వినకపోవచ్చు, వాళ్ళు ఇంకో చోట వింటూ ఉండొచ్చు. కాబట్టి అది క్రమక్రమంగా మొదలు పెట్టించి ఆ వేగం అది అందుకుంటుంది. రైలు బయలుదేరినప్పుడు ఎంత వేగం ఉంటుంది? ఎక్కి దిగచ్చు కానీ చేయకూడదు అలాగా. కానీ అది వేగం అందుకున్న తర్వాత 100 కిలోమీటర్లు కూడా దాటి వేగం మొదలు పెడుతుంది. విమానం ఎగరే ముందు బయలుదేరినప్పుడు ఇచ్చేనా ఈ పాటి దానిక మా ఊళ్ళో కారులోనే విడుదల కదా అనుకుంటాం. కానీ ఒకసారి పరిగెత్తడం మొదలెట్టి ఎగిరిపోతే గాలిలోకి 1,000 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతుంది. అలా మొదలు పెట్టడం వరకే నీ ప్రయత్నం, ఆ తర్వాత ఈశ్వరానుగ్రహ ప్రచోదనమైన తరువాత పైకెడుతుందంటే. అలా ఈ విషయమును తెలుసుకుంటే మనుష్య జన్మ ప్రయోజనం కలిగే వరకు మనుష్య జన్మనిస్తూ ఈశ్వరుడు రక్షించి తీరుతాడు. అది నా ప్రబల విశ్వాసం. కాబట్టి ఒకటి గొని రెంటి నిశ్చలయుక్తి చేర్చి 3/4 గడు అవశ్యములుగా చేసి ఎనిటిని గెలిచి ఆరింటినరిగి
ఏడు విడిచి వర్తించువాడు వివేకధనుడు. కాబట్టి ఈ అంకెల సమన్వయంతో ఉపాసన చేసి జీవితాన్ని ఉద్ధరణ పథంలో ఎవడు నిలబెట్టుకోగలడో అది గొప్ప సాధన, అది ప్రయత్నం. ఆ ప్రయత్నం ఎవరికి వాళ్ళు చెయ్యాలి, ఉద్ధరేణ ఆత్మనాత్మానం, ఒకరినొకరు ఉద్ధరించడం ఉండదు. ప్రారంభం చేయగలరంతే, ఇంజిన్ ఏం చేయగలదండి, లాగుతుంది. ఆ ఇంజిన్ని పట్టుకు పరిగెత్తడం రావాలి. నేను పరిగెత్తలేను, నా చక్రం విరిగిపోయిందంటే తీసేస్తారు పక్కకి. ఇంజిన్తో పరిగెత్తడానికి సిద్ధంగా ఉంటే కాకినాడలో పరిగెత్తడం మొదలెట్టిన ఇంజిన్ తిరుపతి వరకు పరిగెడుతుంది. దాన్ని చొక్కా పట్టుకోవడం వచ్చిన పెట్లు కూడా దాని వెనకాతల తిరుపతికి పరిగెడతాయి. మాకు రాదంటేనే ఉండిపోతాయి కదా. ఆ ప్రయత్నం ఉండాలి కదా, పట్టుకోవడం రావాలి కదా. పట్టుకోవడం రాకపోతే పరిగెత్తడం రాకపోతే చరికిలు పడడమే అవుతుంది. కాబట్టి ప్రయత్నం చేతనే సాధన సాధ్యము. నిజానికి సాధన, అభ్యాసము, ప్రయత్నము ఇవి ప్రధానము. స్మా విదురుడు మాట్లాడింది ఎంత మనుష్య జీవితానికి అత్యంత ప్రయోజనకరమైన విషయములను ప్రతిపాదిస్తున్నాడో చూడండి. నిజానికి ఒక్కొక్క పద్యం కొన్ని నెలల పాటు మాట్లాడవలసినటువంటి పద్యం. కాబట్టి ఆయన అన్నాడు, విను మధురాహారంబులు గొనుటయు పెక్కండ్రు నిద్ర కోరిన ఎడ మేల్కని ఉనికియు కార్యాలోచనము తెరువు నడచుటయును చనదొక్కనికిన్. ఒక్కడూ చెయ్యకూడనటువంటి పనులు కొన్ని చెప్తున్నాడు. ఇవి నిజానికి జీవితంలోనండి చాలా బాగా నేర్చుకుని ముందు నుంచి కూడా వీటిని అమలులోకి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే జీవితములు పండుతాయి. ఆయన ఒక్కడూ చెయ్యకూడని పనులు అన్నవి చెప్తున్నాడు. ఏవి? విను అంటే బాగా గుర్తుపెట్టుకో. ఇది అర్థం చేసుకోవడం అంత కష్టమైన విషయం ఏం కాదు. ఏదో ఇందాక చెప్పిన పద్యంలో ఉన్నంత క్లిష్టత ఈ పద్యంలో ఉండదు. కాబట్టి ఇది బాగా విను. అందుకని విను. మధ్య మధ్యలో చూడండి, హరికథ చెప్పేటప్పుడు పూర్వం కొంచెం బాగా చీకటి పడిన తర్వాత మొదలుపెట్టేవారు. ఏంటి, కొంత కొంతమందికి చాలా తొందరగా కురుకొచ్చేస్తుంది సభల్లోనూ హరికథల్లోనూ వాటిని కాదు. అందుకని అప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి గోవిందా గోవిందా అనిపిస్తుంటారు. అలా నిద్రపోతున్న వాళ్ళు గురిక్కిప్పుడు మళ్ళీ లేస్తారు. కాబట్టి భగవన్నామము చెప్పించడం అవుతుంది. విను, పరాకు చెప్తున్నాడు, నిద్ర పట్టకపించావు కదూ, కునుకొచ్చేస్తోందేమో, నీ చెప్పేది వృధా అయిపోకూడదు, జాగ్రత్తగా విను. విను, మధురాహారంబులు కొనుటయు, మధురమైనటువంటి పదార్థాన్ని ఒక్కడూ ఎప్పుడూ తినరాదు. ఎందుకని? మధుర పదార్థం అనేటటువంటిది సర్వసాధారణంగా సమస్త ప్రాణికోటిలో 95% ప్రాణులు ఇష్టపడే పదార్థం. అది ఉత్తరక్షణ భోగకారకం. అది అవతల వాళ్ళకి ఎంతో సంతోషాన్ని ఇచ్చేటటువంటి విషయం. అందుకే ఒక్కడివి అనుభవించవద్దు. దానికి ఉన్న గుణం ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు తిన్న తర్వాత అబ్బా అంతా ఇప్పుడే తినేయడమే, మళ్ళీ మధ్యాహ్నం కూడా తిందాం అనైనా దాచుకోబుద్ధేస్తుంది. లేదు, ఇప్పుడు కాదులే, ఇంత ఇప్పుడు తినడం కన్నా దాచుకుని ఎవరు లేనప్పుడు తిందాం, ఎవరో వస్తున్నారని మూత పెట్టేసే పద్ధతి అయినా ఉంటుంది. అందున చమత్కారం ఏమో తెలియదు కానీ మధురము అనేటప్పటికీ వెంటనే గుర్తొచ్చేవి బెల్లం, పంచదార. మరి అదే విచిత్రమో కానీ ఈ రెండిటితో కలిపి చేసింది ఏదైనా ఉందనుకోండి, అది నిల ఉంటుంది, దాచుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఓ వేరుశనగ పప్పు ఉందనుకోండి, ఆ వేరుశనగ పప్పు బెల్లం పాకం పట్టి వేరుశనగ పప్పుతో కలిపి ఓ ఉండ చేశారనుకోండి, మీరు పక్కవాడికి పెట్టకుండా వేరుశనగ పప్పు తినండి. భార్య అయితే ఏమంటుందంటే చిన్న ముక్కిలా పెట్టండి, అది తట్టుకోవడం కష్టం, దానికి ఆ సువాసన ఆకర్షణ శక్తి ఉంటుంది. అది అవతల వారిని బాధ పెట్టడమే. మధుర పదార్థం ఇంకోటితో పంచుకోకుండా తినడం వాడు నిన్ను అడగలేకపోవచ్చు, కానీ వాడు కొనుక్కోలేని వాడైతే బాధపడతాడు. నువ్వు కొనుక్కోగలిగిన వాడైనా అప్పుడు లేకపోతే ఏమిటో, చక్కగా బాగా తెచ్చుకున్నాడు ప్రయాణంలో వేరుశనగ పప్పు ఉండలు, మనం తెచ్చుకోలేకపోయామని భార్య ఇంక కోపంగా చూస్తాడు, నీకు రావు ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు అన్నీ, అక్కర్లేని ఆలోచనలు అన్నీ చెప్తావు అని. ఎందుకంటావు, నువ్వు తినేటప్పుడు పక్కవాడికో
పెట్టు. అందుకే అందరూ ఇష్టపడేదాన్ని ఒక్కడే తినాలనుకోవడం పాపకర్మ. అంతర్లీనంగా అందులో అవతల వాళ్ళని బాధ పెట్టే గుణం ఉంది, అది చెయ్యొద్దు. ఏది చాలా చాలా ఆకర్షణీయమో అది నీ దగ్గర ఉన్నప్పుడు, అది పంచుకు తినడం దోషం కానప్పుడు. చాలా ఆకర్షణీయమైన పంచుకోవడానికి సాధ్యంగానే కొన్ని ఉండొచ్చు, కానీ పంచుకోవచ్చు అన్నది ఏది ఉంటుందో దాన్ని పంచుకు తినడమే న్యాయం. దానివల్ల ఏమవుతుందో తెలుసా? అది దాచుకోగలిగినదైన, నువ్వు ఇంకో మాట తినగలిగినదైన, ఇంకొకడికి పెట్టి నువ్వు తినడంలో నీకు తృప్తి అలవాటైతే త్యాగేనైకే అమృతత్వ మానసు, దాని వలన నువ్వు అమృతత్వాన్ని పొందుతావు. అందుకే మధుర పదార్థమును ఒక్కడివి తినవద్దు. దానికి తేలిక మార్గం ఏంటో తెలుసా? మధుర పదార్థాన్ని ఒక్కడివి తినకుండా ఉండాలంటే నేనైతే తేలిక మార్గం ఏం చెప్తానంటే ఈశ్వరుడికి నివేదన చేసి. మీకు వేరుశనగ పప్పు ఉండాలి తినాలనుందా? ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి చాలామందికి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత వేరుశనగ పప్పు ఉండాలి కట్టుకుందాం అనిపించవచ్చు. కట్టుకోండి, ధర్మ చట్టంలోకి ఉడుతుందిగా. కానీ ఏం చేస్తారంటే ఆ ఉండలు చక్కగా అమ్మవారికి రేపు పొద్దున్న నైవేద్యం చేయండి, ఎవరో ఒకళ్ళని పిలిచి రెండు ఉండలు పెట్టండి, మీరు నాలుగు ఉండలు తినండి తప్పు లేదు, కానీ పెట్టకుండా తినకండి. భగవంతుడికి పెట్టండి, ప్రసాదమైంది. ప్రసాదం ఒకరికి పెట్టండి, మీరు తినండి. ఇప్పుడు ఏమైంది? ఈశ్వరుడికి పెట్టారు, విషం విరిగిపోయింది, అది నైవేద్యం అయింది, ప్రసాదమైంది. ప్రసాదాన్ని వినిమయం చేశారు, మీరు తిన్నారు, ఇప్పుడు ఎంత అభ్యున్నతి కారకమైంది. కాబట్టి మధుర పదార్థమును ఒక్కడివి తినవద్దు. రెండు, పెక్కెండ్రు నిద్ర కూరిన ఎడ మేల్కని యునికియు, అందరూ నిద్రపోతుండగా నువ్వు ఒక్కడివి మేల్కొనే ప్రయత్నము చెయ్యవద్దు, అస్సలు మంచిది కాదు. ఎందుకో తెలుసా? అందరూ నిద్రపోతుండగా ఒక్కడే మేల్కొని ఉంటే మిగిలిన వాళ్ళు తెలుసుకునే అవకాశం లేదు. కాబట్టి మిగిలిన వాళ్ళు తెలుసుకునే అవకాశం లేకుండా చేద్దామని నీ మనసులో ఉన్న సంకల్పాలు ఏమైనా ఉంటే చెయ్యడానికి ఒక అవకాశము నీకు అప్పుడు కలుగుతుంది. ఇంక ఇంతకన్నా నేను పరిధి దాటి మాట్లాడక్కర్లా, అది ఏదైనా కావచ్చు. అసలు ఆ ఆలోచనకు అవకాశం ఎప్పుడు ఉండదంటే అందరూ నిద్రపోయినప్పుడు నువ్వు నిద్రపో, నేను అలా తెలివిగా ఉండను, నేను నిద్రపోతా. ఏమంటే ఏ కారణం చేతనైనా నిద్రపట్టకపోతే ఏం చేయాలి? లేవకు మంచం నుంచి, మంచం నుంచి లేచి వచ్చి కూర్చోకు. ఆలోచన చెయ్యవద్దు. తర్వాత ఉంది, ఏ విషయాన్ని ఆలోచన చెయ్యవద్దు అంటే ఏం చేయాలి? నిద్ర పట్టడానికి మనసు దేన్ని పట్టుకోవాలో దాని వైపు తిప్పి, ఏదో ఉద్వేగం ఉంది, ఏదో బాధ ఉంది, అది ఉపశమిస్తే నిద్రైపోతుంది, మనసు ఆత్మలో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవాలంటే అన్నిటికీ పనికొచ్చే వస్తువు ప్రపంచంలో భగవంతుడు ఒక్కటి. నువ్వేం చేస్తావంటే కళ్ళు మూసుకొని సహస్రదీపాలంకార సేవని మనసులో భావన చేయి. అక్కడ ఉయ్యాల ఊపుతుంటే మధ్యలో స్వామి, అటు ఇటు ఉభయనాచార్యులు, చక్కగా అన్నమాచార్య కీర్తన పాడుతుంటే ఆయనని ఊపుతుంటే అలరచించలమైన ఆత్మలండుండని అలవాటు చేసని ఉయ్యాల అని వినపడుతుంటే, ఆ ఉయ్యాల నువ్వే ఊపుతున్నావని భావన చేస్తూ ఆ కర్రలు పట్టుకుని మెల్లగా నువ్వు కూడా కొద్దిగా ఊగుతూ, అంటే మనసం మీద కాదు మనసులో ఊగుతూ అలా కదుపు, ఆ ఊపులో నువ్వు సోలిపోతావు, నిద్రపోతావు. ఇప్పుడు భగవంతుణ్ణి ఆలంబనం చేయి మనసుకి, లేదా నీ శ్వాసని పరిశీలనం చేయి. అని విడిచిపెట్టి తీస్తున్న దాన్ని పరిశీలనం చేస్తూ ఉండు కాసేపు, నిద్రలోకి జారిపోతావు. తెలివిగా ఉండకు. ఎందుచేత? ఒక్కటే కారణం, మనసుకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే దానికి ఏదైనా పాపపుట ఆలోచన ఉందనుకోండి, అది అవకాశం కోసం ఎదురు చూస్తుంది, ఎవ్వరూ లేరు. కాబట్టి ఇప్పుడు ఈ పాపం చేస్తే తెలియదు కదా, అందుకు ఇది చేస్తా అందనుకోండి, అది ఒకటి దగ్గర మొదలుపెట్టిన వాడివి ఎక్కడి వరకైనా వెళ్ళచ్చు. ఆ తర్వాత అది మీకు నేను ఒకటి దగ్గర మొదలెట్టినప్పుడు అన్నదానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఒరే నీకు పడదురా, దగ్గు వస్తుందిరా, నువ్వు తినకురా అని అమ్మ ఏదో నువ్వుల గుండె దాచింది అనుకోండి, అందరూ పడుకున్నారని మిగిలిపోయిన అన్నం తీసుకుని నువ్వుల గుండె వేసేసుకుని కాస్త నువ్వుల నూనె వేసేసుకుని కలుపుకుని ఎవరూ చూడకుండా తినేశాడు అనుకోండి,
ఇప్పుడు అక్కడ మొదలైంది, జిహ్వేంద్రియం దగ్గర మొదలైంది. ఆ తర్వాత వాడు దొరికినప్పుడు అన్ని దినపత్రికలు మొదటి పుటలో ప్రచురించవలసినటువంటి గొప్ప గజదొంగ కావచ్చు. అభ్యాసం అక్కడ మొదలు, దాని పరాకాష్ఠ ఎక్కడ పూర్తవుతుందో తెలియదు. ఎందుకని అంటే సాధారణంగా అందరూ నిద్రపోయినప్పుడు నువ్వు ఒక్కడివే తెలివిగా ఉంటే మనసు రంజకత్వాన్ని అడుగుతుంది తప్ప మనసు ఆ సమయంలో సత్వగుణ సంబంధమైన విషయము వైపుకి ప్రచోదనం చెయ్యదు. అందుకే ఒక్కడవు తెలివేసి ఉండడం అలవాటు చేసుకోవద్దు. అలాగే పెక్కెండ్రు నిద్ర కూరిన ఎడ మేల్కని యునికియు. ఓ గురువుగారి సమక్షంలో ఉన్నారనుకోండి, గురువుగారు ఏదో చాలా మంచి విషయాలు మాట్లాడుతున్నారు, అప్పుడు మీరు తెలివిగా ఉన్నారనుకోండి, ఏం దోషం లేదు. నిజంగా మీకు ఏదో చాలా అవసరం ఉండి చాలా ముఖ్యమైన గ్రంథాన్ని చదువుకుంటున్నారనుకోండి, దోషం లేదు. అప్పుడు మీరు ఒక మహాత్ముడితో కలిసి ఉన్నట్టే, దోషం లేదు. ప్రయత్నపూర్వకంగా ఏ పని లేకుండా నిద్రపోకుండా ఒక్కరూ తెలివిగా మాత్రం ఉండకూడదు. అంటే చూడండి, ఏదో కాయి తుంచనిది మొగ్గై తుంచబడాలి అంటారు, అలా అసలు పాపము వైపుకి అడుగు పడకుండా ఉండడానికి మంచి మాట చెప్తున్నారు. కాబట్టి పెక్కండ్రు నిద్రకూరిన ఎడ మేల్కొని ఇనికియు కార్యాలోచనము. ఎప్పుడూ కూడా జీవితంలో ఏ ఒక్క విషయాన్ని నువ్వు ఒక్కడవే ఆలోచన చేయవద్దు. ఎందుకో తెలుసా? నీకు తెలిసో తెలియకో నువ్వు ఒక గొప్ప దరిద్రుడవైపోతావు. ఎందుకని అంటే నీకు ఒక సుఖం వచ్చినా, నీకు ఒక కష్టం వచ్చినా, నువ్వు ఒక నిర్ణయం తీసుకోవలసి వచ్చినా, నువ్వు సంప్రదించడానికి నీకు ఒక మనిషి ఉండాలి. అసలు నువ్వు సంప్రదించడానికి ఎవరూ లేరు నీకంటే, నీ జీవితంలో నీకు ఎవ్వరూ లేరు, నువ్వు ఒక్కడివి. అప్పుడు అదొక దరిద్రమా కాదా? ఎవ్వరూ తన ఆలోచన పంచుకోవడానికి లేరు అంటే దరిద్రమైపోయిందా లేదా జీవితం? అలా ఎందుకు ఉండాలి? నాకొక కష్టం వచ్చింది అంటే 10 మందితో పంచుకోవలసిన అవసరం లేకపోవచ్చు, కానీ నువ్వు నమ్మదగిన వ్యక్తి, నీకు చాలా ముఖ్యమైన వ్యక్తి, నీకు గుండెతో సమానమైన వ్యక్తి ఎవరో ఉంటారు. అటువంటి వాడు ఉండాలి జీవితంలో. ఉన్నాడు అంటే నీ కష్ట సుఖాలలో పాలు పంచుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, నువ్వు ఆయనతో పంచుకో. పంచుకునే నిర్ణయం ఎలా చెయ్యాలని ఆలోచన చేయి, చర్చ చేయి. చేసినప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ నిర్ణయం కాదు, అవతల వారు మంచి మాట చెప్తే దాన్ని అవదలవదాల్చడానికి కూడా సిద్ధపడి సమాలోచన చెయ్యి. చేస్తే ఏమవుతుందో తెలుసా? కష్టంలో ఉన్నప్పుడు మనసు బరువుగా ఉంటుంది, బరువుగా ఉంటుంది కాబట్టి బాగా ఆలోచించలేదు. ఒకటో పరిమితి, రెండు ఎవరి వలన నేను ఈ కష్టం పొందాను, కారణాన్ని వెతుకుతుంది. వెతికి అవతల వాడి మీద కక్ష కట్టే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు నీకు తెలియకుండా నువ్వు పాపంలోకి జారిపోతావు. అందుకే నీ స్థాయి పాడవకుండా నిన్ను ధర్మమునందే ఉండేటట్టుగా చేస్తూ నువ్వు రక్షింపబడేటట్టుగా ఒక ప్రణాళిక జరగాలి అంటే నీ మనసెరిగిన మిత్రుడు ఒకడు నీతో కలిసి ఆలోచించాలి. ఆయన మనసు నీకన్నా కొంత తేలిగ్గా ఉంటుంది కాబట్టి బాగా ఆలోచించగలడు. అందుకని ఒక్కడివి నిర్ణయం చెయ్యవద్దు. పైగా అన్నిటినీ మించి నీ తెలివితేటలకు ఒక పరిమితి ఉండవచ్చు, కానీ ఇంకొకటితో ఆలోచించినప్పుడు అది గురువు కావచ్చు, పెద్దలు కావచ్చు, అనుభవజ్ఞులు కావచ్చు, విద్వాంసులు కావచ్చు, కానీ నమ్మదగిన వ్యక్తి అయి ఉండాలి. అటువంటి వాడితో చేసినటువంటి నిర్ణయం ఏది ఉంటుందో అది నిన్ను ఉద్ధరిస్తుంది, అది నిన్ను కాపాడుతుంది. అలా పంచుకోకపోతే అడగవలసింది అని నువ్వు తర్వాత తలకొట్టుకుంటే ఇక ఉపయోగం ఉండదు, ఇరుక్కుంటావు. అందుకే ఇంకొకరిని సంప్రదించకుండా ఒక్కడివే నిర్ణయాలు చేసుకోవడం జీవితంలో అలవాటు చేసుకోవద్దు. అయితే ఒక్కడివే నిర్ణయాలు చేసుకోవద్దు అంటే ప్రతి చిన్న విషయానికి ఇక అవతల వాడిని తినేయడం మొదలెట్టకూడదు. ఇక ప్రతి చిన్న విషయానికి ఏమండి నన్ను తెల్ల చొక్కా వేసుకోమంటారా, నల్ల చొక్కా వేసుకోమంటారా, లేకపోతే నన్ను దీపం ఒక మాట పెట్టమంటారా, రెండు మాటలు పెట్టమంటారా, పొద్దున చేయమంటారా, సాయంకాలం కూడా పూజ చేయమంటారా, ఇక అన్నాను కదా అని అలా అడగమనే దాని ఉద్దేశం అది కాదు. ముఖ్యమైన విషయాన్ని సంప్రదించి నిర్ణయం చెయ్యవలసి వస్తే సంప్రదించి మాత్రమే నిర్ణయం చెయ్యి తప్ప ఒక్కడవు నిర్ణయం చేసుకోవద్దు. ఇది ఎక్కువ అలవాటు ఎవరికి ఉన్నది? ధృతరాష్ట్రుడికి. ఒకడే చేసుకుంటాడు, ఎందుకంటే కొడుకును ఉద్దం లేడు, మంచి చెప్పే వాళ్ళ మాట వినలేడు, అందుకని తాను ఒక్కడే చేస్తుంటాడు నిర్ణయాలు. చివరికి ఏమైంది? ఒక్కడే మిగిలేడు. అది ప్రమాదానికి ఎడుతుంది.
అందుకని వద్దు, నేను ఒక్కడనే అన్న భావన నీకు మిగిలిపోయి ఎవరితో నువ్వు కలిసి ఉండలేక సంప్రదించలేకపోతే చివరికి నువ్వు ఒక్కడవే, అదే ఫలితం అవుతుంది. కాదు, నాకు చాలామంది ఉన్నారు, ఇందులో ఈయన ప్రాజ్ఞుడు, ఈయనని సంప్రదిస్తాను అనుకోగలిగితే నీకు ఎప్పుడూ చాలామంది ఉంటారు. అది నీకు ఒక గొప్ప మనసుకు ఊరటనిచ్చేటటువంటి అంశం. కాబట్టి ఒక్కడవు నిర్ణయము చేయవద్దు. కాబట్టి కార్యాలోచనము తెరవు నడచుటయును ఒక్కడివే ఎప్పుడూ రహదారి మీద ప్రయాణము చేయవద్దు. ప్రయాణం చేసేటప్పుడు ఒకవేళ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎవ్వరూ కనపడలేదు అనుకోండి, అప్పుడు నువ్వు ఎవరైనా ఒకరు కనపడే వరకు ఆగాలి. ఆగి వారితో కలిసి వెళ్ళాలి తప్ప ఎవరూ పక్కన లేకుండా ప్రయాణము చేయవద్దు. ఎందుచేత? ఒకటి, శరీరమునందు ఏర్పడేటటువంటి వైక్లభ్యములు నీకు తెలిసి ఏర్పడవు. నడిచి వెడుతున్నాడు, చటుక్కుని ఎక్కడో ఏ ముడుకో పట్టుకుంది, ఇక అడుగు తీసి అడుగు వెయ్యలేకపోయాడు, ఆ బాధ ఓర్చలేక కింద పడ్డాడు. ఆ కింద పడ్డప్పుడు నీకు ఉపచారం చేయడానికో గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వడానికో ఎవడైనా ఉండాలా? అది ఎవరైనా మనిషి అయినప్పుడు ఆయనతో నీకు బంధుత్వం స్నేహం లేకపోయినా కలిసి నడుస్తుంటే నువ్వు పడితే ఆయన ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు, ఏమైందండి అని అడుగుతాడు, అయ్యా ఒక్క నిమిషం ఆగండి అని నువ్వు అడగచ్చు. కాబట్టి ఒక్కరూ లేని ప్రయాణము చెయ్యవద్దు. రెండు ఆపదలు సంభవిస్తాయి. ఆపద అంటే మనకి చెప్పి రాదు, మన బుద్ధి చేత మనం తప్పించుకోగలిగింది కాదు. అలా నడిచి వెళుతూ ఉంటాడు, చూసుకోలేదు, చూసుకోకుండా చటుక్కుని ఏదో విషక్రిమి మీద కాలుపడింది, అది చటుక్కుని కరిచింది, అది పామే కావక్కర్లేదు, ఓ మండ్రకప్ప కరిచింది. ఇప్పుడు అయ్యబాబోయ్ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎవ్వరూ లేరని ఉద్వేగపడ్డారనుకోండి, నిత్తురు బాగా వేగంగా పరిగెడుతుంది. ఎంత వేగంగా పరిగెత్తిందో రక్తంలో విషం అంత తొందరగా ముఖ్యమైన అవయవాలకు వెళ్ళిపోయి మరణిస్తాడు. ఏం బెగబెట్టుకోకండి, ఏం పర్వాలేదు, నేను ఉన్నాను కదా, నేను చూస్తాను, మీరు కంగారు పడకండి, నేను చూస్తాను కదా అన్నాడు అనుకోండి, మీకు వెంటనే ఏం గుర్తొస్తుందో తెలుసా? మా ఆవిడ పూజలో, నా పూజలో, మా నాన్నగారి పుణ్యమో, దేవుడు ఈ రూపంలో నా పక్కన ఉన్నాడు రహదారి మీద అనుకుంటారు. ఆయన వెంటనే కాలుకి అడ్డంగా ఓ కట్టు కట్టి మీరు వెళ్ళలేరు గబగబా అలా వెడుతున్న వాహనాన్ని ఆపి మిమ్మల్ని లెక్కించి ఎక్కడికో తీసుకెళ్ళాడు అనుకోండి, ఎవరో ఒకళ్ళు మీకు పక్కన ఉన్నారన్న ఒక ఊరట మీకు లభిస్తుంది. ఆపద గట్టెక్కడానికి ఒకడు ఉండాలి ప్రయాణంలో. ఎవ్వరూ లేని ప్రయాణము ఒక్కడవే చెయ్యవద్దు. ఏదో వాహనం ఎక్కారనుకోండి, నాతో పాటు కంపార్ట్మెంట్లో 72 మంది ఉంటారు, వాళ్ళందరూ కూడా నాతో ఉన్నవాళ్లేగా, బెంగలేదు. కానీ రహదారి మీద వెళ్ళేటప్పుడు మాత్రము ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎవ్వడూ కనపడలేదనుకోండి, అప్పుడు ఎవరు లేకపోతేనేమండి, దారిదే కదా అని ప్రయాణము చేయవద్దు. ఒక్కడవు కాలినడకన వెళ్ళవద్దు. ఆగు, ఆగి ఎవరైనా కూడా నీతో కూడిన తరువాత అప్పుడు వెళ్ళు. దారి దొంగలు ఉండవచ్చు, ధూర్తులు ఉండవచ్చు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చాలా బాగా చదువుకునేవారు, పరమ పేదవాడు. ఆయనకి ఉపనయనం చేశారు తల్లిదండ్రులు, మళ్ళీ ఆయన తన చదువుకునేటటువంటి ఊరు తిరిగి వచ్చారు. అదే ఆఖరు రోజు పరీక్షకి రుసుము చెల్లించడానికి ఉపనయనం చేయడంలో చెవికి పోగులు ఇట్టారు. ఆయన పాపం నడిచి వస్తున్నారు, డబ్బులు లేనివారు ఆయన, అసలు వేదాంతం కూడా ఎందుకు చదువుకున్నారనుకుంటున్నారు? వేదాంతం అయితే ఆయన బంధువు ఒకడు ముందు చదువుకున్నవాడు ఉన్నాడు, పుస్తకాలు ఇస్తాడని వేదాంతం చదువుకున్నారు, చదువుకుని ప్రపంచ ప్రఖ్యాత వేదాంత విద్వాంసుడయ్యారు. అంత నిరుపేద స్థితి నుంచి వచ్చారు రాధాకృష్ణన్ గారు. ఆయన పాప నడిచి చదువుకునే ఊరు వస్తుంటే ఓ దొంగ చూశాడు, ఎవరు లేరు రహదారి మీద, ఈడ్చి ఆ లెంప ఈ లెంప కొట్టి పక్క ఇది లాక్కుపోయాడు. లాక్కుపోయి ఆ పిల్లవాడి చెవులకు ఉన్నటువంటి ఆ దుద్దులు, కొత్తగా పెట్టిన చెవి ఆభరణములు బలవంతంగా లాగేశాడు. లాగేసి చెప్తావా ఎవరికన్నా చెప్తావా అని కొట్టి గుద్ది పారిపోయాడు. ఆయన పాపం అలా ఉండిపోయారు, హడిలిపోయారు. పిల్లవాడు కదూ, మనసులో బిగుడుపడిపోయారు, శరీరము హూనమైపోయింది. అయిపోవడంలో ఇంటికి వచ్చేటప్పటికీ కొంచెం జ్వరం తగిలింది, ఒళ్ళంతా నొప్పులు వచ్చాయి. ఆయన ఇంకా పాఠశాలకు వెళ్ళాలని కూడా మర్చిపోయి పడుకుండిపోయారు. ఆ మర్నాడు వచ్చేసింది, అయిపోయింది, అసలు విద్యా సంవత్సరం పోతుంది కదా. కానీ ప్రధానోపాధ్యాయుడు కట్టని వాళ్ళు ఎవరని చూశారు, అందులో రాధాకృష్ణన్ గారి పేరుంది. అయ్యో, చాలా బాగా చదువుకునే పిల్లాడే, ఇవాళ రాకపోవడం ఏమిటి, నేను కట్టేస్తానని చెప్పి ఆయన కట్టారు రుసుము. అందుకే
ఒక ఉపాధ్యాయుడు ఒక వ్యక్తిని ఎంత ఎత్తు ఎత్తగలడో తెలుసుకున్న మహాపురుషులు కాబట్టే అంబేద్కర్ తన పేరులోకి అంబేద్కర్ అన్న గురువుగారి పేరు చేర్చుకున్నారు. రాధాకృష్ణన్ గారు భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన తన పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా చేయమని అడిగారు. ప్రధానోపాధ్యాయుడు కట్టాడు ఆయన పరీక్ష రుసుము. ఆ తర్వాత పరీక్షలు రాసి గొప్పగా ఉత్తీర్ణులయ్యారు, అది వేరు విషయం. ఆయన జీవిత చరిత్రలో రాసుకున్నారు, ఆ పక్కన ఒక పాడుపడిపోయిన బావి ఉంది, ఆనాడు ఆ దొంగ నన్ను కానీ పాడుపడిపోయిన బావిలో తోసేసి ఉండి ఉంటే బహుశ నేను ఇక బ్రతికుండేవాడిని కాను, ఎందుకంటే లోపల గాజు పింకులు డొంకలు అన్ని ఉన్నాయి, అరిచినా ఎవరికి వినపడదు, పిల్లవాడు బెంగపడి పడిపోతాడు కదూ. కానీ ఆ దొంగ పాడుపడిపోయిన నూతులో తొయ్యకపోవడం నా అదృష్టమని రాసుకున్నారు. ఇది ఎంత దార్శనికుడయ్యి ఎంత గొప్ప మాటలు చెప్పాడు. ఇవి నిజానికి ఎవరికి చెప్పాలి? పిల్లలకి చెప్పాలి. చిన్నపిల్లలు జీవితంలో వృద్ధిలోకి రావలసిన వాళ్ళకి నాన్న నువ్వు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకో, ఈ నాలుగు పనులు మాత్రము ఒక్కడవు చేయవద్దు. ఏ నాలుగు పనులు? మధుర పదార్థమును ఒక్కడవే ఎన్నడూ కూడా తినవద్దు. రెండు, రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు నువ్వు ఒక్కడివి నిద్రపోకుండా ప్రయత్నపూర్వకంగా తెలివిగా ఉండి అందరూ నిద్రపోతున్నప్పుడు నువ్వు ఒక్కడివి ఏ పని లేకుండా వచ్చి కూర్చుని ఉండవద్దు. నిద్ర పట్టడంలో తేడాలు ఉంటాయి. ఇంట్లో ఇద్దరే ఉన్నారనుకోండి, ఆవిడికి తొందరగా పట్టేసినట్టు నిద్ర ఆయనకి పట్టకపోవచ్చు, లేదా ఆయన నిద్రపోతే ఆవిడికి కొంచెం తెలివి, ఒక్కరే ఉండకూడదన్నారు నాకు దోషం వచ్చేస్తోందా అని గుండెలు బాధేసుకోకూడదు. నీవు పడుతుంది, పడుకున్నావు కదా, లేచిడిపోయి ఒక్కళ్ళు కూర్చోలేదు కదా, అలా ఒక్కడివి కూర్చోవడం అలవాటు చేసుకోకు, అప్పుడు లేనిపోని ఆలోచనలు వస్తాయి బుర్రలోకి. కాబట్టి అందరూ నిద్రపోతుండగా ఒక్కడివి తెలివిగా ఉండవద్దు. ఎప్పుడైనా ఒక విషయం మీద చర్చ చేసి నిర్ణయం చెయ్యవలసినటువంటి స్థితి కలిగితే, అంత ముఖ్యమైన విషయమైతే నువ్వు ఒక్కడవే నిర్ణయములు చెయ్యవద్దు. నాలుగు, నిజమైన ప్రజాస్వామ్యానికి మూలకంధం అంతా అక్కడ కదండి ఉంది అసలు. నాలుగు, నువ్వు ఎప్పుడైనా సరే రహదారి మీద ఒక్కడివే ప్రయాణము చేయవద్దు. ఈ నాలుగు జ్ఞాపకం పెట్టుకో, జీవితంలో వృద్ధిలోకి వస్తావు అని విదురుడు ధృతరాష్ట్ర మహారాజు గారికి చెప్పి పరోక్షంగా మనందరినీ కూడా గొప్పగా ఉద్ధరించాడు. మహానుభావుడు ఎన్ని విషయాలు చెప్పాడండి, అసలు నిజంగా ఒక్కొక్కటి వింటూ ఉంటే ఏమి గొప్పగా చెప్పాడరా అనిపిస్తుంది. చెప్పేద్దానిలే ఓ పది అనిపించినా వద్దులే, ఎందుకలా ఎవరన్నా అడిగారా పాపం అలా చెప్పమని, ఎందుకు ధూర్తతనం ఎల్లిగానే చెప్పులే. ఒకవేళ వాళ్ళు అడిగితే ఒక్కరు అడిగినా ఒక్కరోజులే చెప్పే మొత్తం, నీకు ఇబ్బంది లేదు అని అనిపించి ఒక్కొక్కటిగా చెప్పాలనిపిస్తుంది. ఎక్కువసేపు చెప్పాలనిపిస్తుంది అంటే అది ఎంత హితవాక్యము. కాబట్టి మళ్ళీ రేపు రాత్రి 7 గంటలకు కలుసుకున్నప్పుడు మళ్ళీ విధుడి యొక్క హితమాక్యములను తెలుసుకుందాం. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. భూమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.